సహజంగా ఈ లోకంలో మనం తండ్రిగా నేనున్నానంటే నా పిల్లలు నన్ను అనుసరించి నన్ను అనుకరించి జీవించాలని ఆశపడతాం. అది ఫిజికల్గా రూపం కావచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలని. ఒక మంచి తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి యొక్క కుమారుడు ఒకవేళ ఒక మంచి పేరు లేనివాడుగా మంచి జీవితం జీవించని వాడుగా ఉంటే ఖచ్చితంగా మనం ఒక మాట అంటాం, ఏమయ్యా మీ నాన్నగారు అంత మంచి పేరు పొందుకున్నాడు, అంత మంచివాడు, నువ్వేంటి ఈ విధంగా జీవిస్తున్నావని. తండ్రి కూడా ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే తన కుమారుడు గురించి, వాడు నా కడుపున చెడుబుట్టాడయ్యా అని అంటాడు. ఎందుకంటే తండ్రి యొక్క గౌరవాన్ని వమ్ము చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక. సో పరలోకమందున్న తండ్రి గురించి మనకు తెలుసు, మనం ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఉదయం ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మనకి ఇవ్వబడినటువంటి తండ్రి, అంటే లోక సంబంధంగా విశ్వాసులకు అందరికీ తండ్రిగా పిలువబడుతున్నవాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు తండ్రిగా అతడు సంబోధించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు కొన్ని క్వాలిటీస్, ఒక కొన్ని గుణ లక్షణాలను నేను మీతో షేర్ చేసుకోవాలని, యాజ్ ఎ ఫ్రెండ్లీ టాక్ ఉండాలని నేను ఆశపడుతున్నాను. మీకు తెలియదని కాదు, కానీ ఈరోజు ప్రభు నన్ను ఇక్కడ ఏర్పరిచాడు కనుక ఆయన పక్షంగా నిలబడడాన్ని నేను ఇష్టపడుతున్నాను. మనమందరము దైవ సేవకులమే, అందరము అభిషక్తులమే, అందరము కూడా మన సంఘాన్ని లోతుగా నడిపించే వారమే. అయితే ఇక్కడ అంటాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట. అబ్రహాం ఒక దేవుని విశ్వసించాడు. ఆ దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎవరాయినా? అబ్రహాము. అబ్రహాము మనకందరికీ తండ్రి అయ్యాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించగలిగితే ఖచ్చితంగా అతడు మనకు తండ్రిగా ఉండడం సబబే. రెండవదిగా ఆ తండ్రి యొక్క లక్షణాలలో మనం ఎంతవరకు ఉంటున్నాం, ఎందుకంటే తండ్రి అన్నప్పుడు కుమారులుగా ఆత్మ సంబంధమైనటువంటి సంతానంగా పిల్లలుగా, హౌ ఫార్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జీవితంలో ఉన్నవి మన జీవితంలో ఎంతవరకు ఉంటున్నవి అని ఈ ఉదయకాలం పరీక్ష చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మొదటిది నేను అంటాను, హీస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని సంబోధించాడు అంటే తనలో విశ్వాసము లేకుండా విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేయడే. ఖచ్చితంగా ఆయన మనందరికంటే కూడా ఒక ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కనుకనే అతన్ని విశ్వాసులకు తండ్రిగా అన్నాడు. అంతకంటే విశ్వాసము ఇంకెవరు మనం చూడకపోవచ్చేమో, అంత ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వాడు. విశ్వాస వీరుల పట్టిక లేకుండా మనం అబ్రహాముడు చూస్తాం హెబ్రీ 11లో. ఇక్కడ మనం చూస్తే నేను అంటాను, ద ఫస్ట్ థింగ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అది 12వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. నేను ఒక 4-5 విషయాలు చెప్పి ముగిస్తానండి. ఇవి మన జీవితంలో కూడా ఉన్నాయా, ఉండాలి కదా అన్నటువంటి విషయాలను మనము గుర్తు చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రతి వ్యక్తితో ఆయన సంధించునిగాక. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు. ఇట్స్ అట్మోస్ట్ వెరీ హార్డ్ థింగ్. ఇది తల్లిదండ్రులను విడిచిపెట్టమన్నాడు, బంధువులను విడిచిపెట్టమన్నాడు, ఉన్న దేశాన్ని కూడా విడిచిపెట్టమన్నాడు. అప్పటి వరకు ఇతనికి మాట్లాడుతున్న యెహోవా దేవునికి ఏమైనా సంబంధం ఉందా, సహవాసంలో ఉన్నాడా, అతనికి ఆత్మీయ కుమారుడిగా నడుస్తూ జీవిస్తూ ఉన్నాడా అంటే లేదు. స్టార్టింగే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు ఇతడు విగ్రహాలు అమ్ముకున్నటువంటి వ్యక్తి అబ్రహాం. వాళ్ళ నాన్నగారు అనేటువంటి తేరవు విగ్రహారాధికుడు. చరిత్రలోనికి వెళ్తే విగ్రహాలు చేస్తూ ఆ విగ్రహాలను వారి కుమారులకు ఇస్తే వాళ్ళు గ్రామాలు ఊర్లు తిరుగుకుంటూ వాటి అమ్ముకుని రావాలి, జీవనోపాధి. అలాంటి క్రమంలో ఎన్నడూ మాట్లాడనటువంటి దేవుళ్ళు తన భుజాల మీద తన యొక్క శిరస్సు మీద పెట్టుకొని దేవుడమ్మో దేవుడు అని అమ్ముతూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దేవుడు దర్శనమిచ్చాడు. ఇచ్చేసి నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఇందుకు అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా జర మాకు లొకేషన్ పెట్టండి అన్నాం. కోదాడ చిన్న పట్టణమే, సుందరరావు అయ్యగారు అంటే చెప్తారు, బీసీఎం అంటే చెప్తారు, కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి లొకేషన్ పెట్టండి అన్నాం. వారు మర్చిపోయారు. నేను ఎప్పుడో ఒకరోజు రాత్రి వచ్చాను కనుక నేను మర్చిపోయాను. సూర్యాపేటలో రెండు మూడు, ఇక్కడ కోదాడలో రెండు మూడు వీధులన్నీ తిరిగి మళ్ళీ మెయిన్ సెంటర్కి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఇంత టెక్నాలజీ పెరిగి, ఇంత జ్ఞానం పెరిగిన మనమే ఒక లొకేషన్ లేకుండా, ఇంటి నంబర్ లేకుండా, వీధి పేరు లేకుండా మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం కదా. కానీ ఇక్కడ తనతో మాట్లాడుతున్నటువంటి యెహోవా దేవుని మీద తాను ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే, ఎప్పుడైతే ఆయన చూపించి దేశానికి వెళ్ళమన్నాడో బయలుదేరాడు. అందుకొరకు నేనంటాను, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ అంటే మనకు తెలుసు, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడ్డవాడు యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవనుటకు రుజువై ఉంది. దేవుడు నీకు ఒక పలాన మ్యాప్ ఇస్తున్నాను, పలా రూట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళమని ఏం చెప్పలేదు, కానీ ఐ విల్ షో యు, నేను చూపించు దేశము అంటాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇస్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు అడుగు వేయడంలో అబ్రహాముకు మించిన వ్యక్తి ఎవరు లేరండి. ఆమెన్, హల్లెలూయా. మనలో విశ్వాసం లేదంటే మనలో కూడా విశ్వాసం ఉంది. ఈ రోజుకి మన పరిచర్యలు, మన జీవితాలు విశ్వాసమును ఆధారం చేసుకునే మనం చేస్తున్నాం. కానీ ఒక్కసారి అబ్రహాము జీవితంలోనికి వెళ్తే మాత్రము అప్పటి వరకు క్రైస్తవులకు, అంటే విగ్రహారాధనలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తండ్రిని, బంధువుల్ని, దేశాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళమంటే, ఇప్పుడు నేనున్నాను సూర్యాపేటలో పనిచేస్తున్నాను, ఒకవేళ హైదరాబాద్కో లేకపోతే చౌటుప్పలకు బొమ్మన్నాడు అనుకో, నాకు చౌటుప్పలు తెలుసు, హైదరాబాద్ తెలుసు, నాకు అన్ని తెలుసు, కనుక ఎక్కడైనా వెళ్ళగలను, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళగలను, ఎందుకంటే అది అంత ఇబ్బందిగా ఉండదు. కానీ అబ్రహాము మాత్రం ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక చిన్న మాట నన్ను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈవెన్ దో హీ డజంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ ఆర్ ఫెలోషిప్ విత్ గాడ్, ఇప్పుడు నాకు దేవునితో ఒక సంబంధం ఉంది. 1989లో నేను యేసుక్రీస్తు ప్రభువులో మన స్వరక్షకునికి అంగీకరించిన తర్వాత, సేవలోనికి వచ్చిన తర్వాత, నేను మోకాల అనుభవంలోనికి వచ్చిన తర్వాత, ప్రార్థన జీవితంలోనికి వచ్చిన తర్వాత, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి క్రమంలో నేను ధైర్యం చేసి వెళ్ళగలను. కానీ ఎలాంటిది లేకుండా అన్యుడిగా ఉండి అప్పటి వరకు విగ్రహారాధన చేస్తూ, ఇమ్మీడియట్గా పిలుస్తున్న దేవుడు ఎవరో తెలియదు, పిలుస్తున్న దేవునికి ఔన్నత్యం ఏంటో తెలియదు, పిలుస్తున్న దేవుడు దేవుడా కాదని తెలియదు, పిలుస్తున్నటువంటి దేవుడు తనను ఎక్కడికి తీసుకున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, కానీ అని నమ్మాడు. హల్లెలూయా. అందుకొరకు అబ్రహాం గురించి చక్కని మాట, దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. మనమంతా ఈజీగా నమ్మమే, నమ్ముతామండి, నమ్మం. సో ఒక్కసారి ప్యారలల్గా మనం ఆలోచన చేస్తే, మనము వెంటనే నమ్మము, ఎందుకంటే మనలో ఆ క్వాలిటీ ఉంది. కానీ అబ్రహాము మనకు తండ్రి ఎందుకయ్యాడు, ఆయన అడుగు జాడల్లో మనం ఎందుకు నడవాల్సి వచ్చిందంటే, అబ్రహాముకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే నమ్మడం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. హి నెవర్ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ యెహోవా. ఎప్పుడు యెహోవాతో మాట్లాడలేదు, ఎప్పుడు యెహోవాతో ఇతను మాట్లాడలేదు, యెహోవా తనతో మాట్లాడలేదు. ఉన్నట్టుండి ఒకసారి దర్శనం ఇచ్చేసి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే వెంటనే అతడు మరి వెళుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ ఉదయకాలంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనేటువంటి మాట ఏంటంటే, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు ప్రపంచంలో గొప్పగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు మనం గమనిస్తే, మన జీవితాలను కూడా గమనిస్తే, ఎన్నో విశ్వాసపు అడుగులేసినటువంటి వారమే మనము. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. కాకపోతే అబ్రహాముకున్నంత ఆ విశ్వాసంలో మనం లేకపోవచ్చు, కానీ విశ్వాసపు అడుగులు మాత్రం వేస్తున్నాం. ఎందుకంటే ఆ జీన్స్ మనలోనికి వచ్చాయి. యేసును అంగీకరించడం ద్వారా, క్రీస్తుకు సంబంధులు కావడం ద్వారా, అబ్రహామునకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానాలకు మనము వారసులం అవుతున్నాం. ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. ధర్మశాస్త్రము అబ్రహాము, ధర్మశాస్త్రము తర్వాత కొత్త నిబంధన. గమనిస్తే యేసయ్యలోనికి బాప్తిస్మం తీసుకున్న మనం అందరినీ కూడా దేవుడు ఎవరితో రిలేట్ చేస్తున్నాడంటే, మనకంటే ముందున్న ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రానికి ముందున్న అబ్రహాముకు రిలేట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక.
ఆ ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. చేసిన తర్వాత మనల్ని ప్రతి వాగ్దానానికి వారసులుగా చేయడానికి ధర్మశాస్త్రానికి ముందుగా ఉన్న అబ్రహాముకు మనల్ని లింకప్ చేశాడు. అది గలతీలకు రాసిన పత్రిక మనం చూస్తాం. మన క్రీస్తు సంబంధమైతే చూడండి ఆ మాట, గలతీలకు రాసిన పత్రిక 3:13 రైట్. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పి చదవడం ద్వారా ఇంకా వాళ్ళు తీస్తారు రైట్. చదువు అయ్యా, 3:29 చదువుకుందాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందుండి అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులు. అందుకొరకే అబ్రహాము మనకు తండ్రి అని ఎందుకన్నాడంటే, ఇక్కడ మనం గమనిస్తే మన క్రీస్తు సంబంధం అయితే వన్స్ వి బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వన్స్ వి బికమ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో లేకపోతే క్రీస్తు వారంగా మనం పిలువబడితే క్రీస్తు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ ఏమన్నాడంటే, మనకు అబ్రహామును తండ్రిగా చేశాడు కనుక మనల్ని దేంతో లింకప్ చేశాడో తెలుసండి, ఆ ప్రకారమే ఆ పక్షమందు అబ్రహాము సంతానమయ్యుండి. మనం ఎవరి సంతానము, ఎవరి సంతానం మనం? అబ్రహాము సంతానంలోనికి మనం చేరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హిస్ యాడింగ్ us into the genealogy of Abraham. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము మనకు చాలా ముందున్నటువంటి వాడు. దాని తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం దేన్ని చేయదాలకపోయినో ఏసే దాన్ని చేశాడు. చేసినటువంటి దాంట్లో మనముండగా ఆయన అంటాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్న దానికంటే కూడా, ఎదిగో అసలు ధర్మశాస్త్రం రాకముందే ఒక వ్యక్తి నన్ను నమ్మాడు, ఆ నమ్మినటువంటి వ్యక్తికి నేను అన్ని విషయాలు అతన్ని ఆశీర్వదించాను. కనుక ఈ క్రొత్త నిబంధన సంఘాన్ని దేనితో, దేవరితో కలుపుతున్నాడంటే విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాముతో కలుపుతున్నాడు. సో అబ్రహాము జీవితంలో హి హస్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ బ్లెస్సింగ్. అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందుకోలేదండి. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. కనుక ఈ క్రొత్త నిబంధన సంఘముని దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన వాడితో మనకు లింకప్ చేయడం లేదు, కానీ దానికంటే ముందున్నటువంటి అబ్రహామునకు లింకప్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ ఫస్ట్ పాయింట్లోకి మనం వస్తే, హీస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, గుడ్డిగా దేవుని నమ్మినటువంటి వ్యక్తి. దేవుడు అంటూ ఒక మాట చెప్తే దానిని పూర్తిగా నమ్మేస్తాడు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే మన జీవితంలో వెన్, వై, వాట్ అన్న ప్రశ్నలు పడతాయి. ప్రభు ఒక మాట చెప్పాడు అనుకో, ప్రభుకే మనం కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడతాం. ప్రభువా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అక్కడికి వెళ్తే ఎట్లుంటుందో ప్రభువా, మరి నువ్వు వెళ్ళమని చూడ ఎవరు నాకు లేరు కదా ప్రభువా, నన్ను పరిచయం చేయి ప్రభువా, నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి ప్రభువా. ఈ విధంగా ప్రభు ఒక్క మాట చెప్తే దానికి మనం ఎన్నో మాటలు ప్రభుకు చెప్తాం. కానీ ఇక్కడ వెన్ వి గో టు ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా చూడమండి. సో ఇక్కడ నేను మీకు స్ట్రెస్ చేయాలనుకునేదంటే, విశ్వాసం అనేది ఏది లేకుండా, ఏది చూడకుండా, ఏది కనబడకుండా ఉన్నది అని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం అబ్రహాం జీవితం నుంచి నేర్చుకుందాం. వెన్ గాడ్ సేస్ సంథింగ్ కమ్ ఆన్ లెట్స్ యాక్ట్ బై ఫెయిత్. విశ్వాసం ఉండడం గొప్ప కాదు. యాకోబులు ఏమంటాడో తెలుసా, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. అబ్రహాంతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడిందో, ఓ వండర్ఫుల్ గాడ్, ఒకరోజు నువ్వు ఆ దేశం నన్ను తీసుకెళ్తామని నమ్ముతున్నా అనలే. ఇమ్మీడియట్గా హీ లెఫ్ట్ ఎవ్రీబడి, అందరినీ విడిచిపెట్టి తాను బయలుదేరినట్టుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. సో అబ్రహాము జీవితం ద్వారా ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడే ఒక ఉన్నతమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనము కూడా ఆ విశ్వాసపు అడుగుల్లోనికి వెళ్ళగలిగితే దేవుని సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని మనం చేయగలుగుతాం. నో మోర్ క్వశ్చన్స్. నా వ్యక్తిగత జీవితంలో 92 నుంచి 97 వరకు నేను సువార్తికుడిగా ఉన్నాను. గొప్ప దైవ సేవకులతో తిరిగాను, వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేశాను. అది అయిపోయిన తర్వాత నాకు పాస్టర్గా ఉండడం అస్సలు ఇష్టం లేదండి. కానీ 97లో వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ నా ప్రార్థన గదిలో ఉన్నప్పుడు
చాలా మెల్లని స్వరం వినబడుతుంది, నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఈ మాట ఏంటంటే, లేచి నీ వాహనం తీసుకుని వెళ్ళు అన్నాడు. నేను మారు మాట మాట్లాడలేదండి, వాహనం తీసాను, ఎల్ఎంఎల్ వేసిపా బయటికి వెళ్ళాను. ఆ కొంచెం దూరం వస్తే మా గోపాలపురంలో మేము ఉండేవాళ్ళం, టీ రోడ్ అది. ఈ టీ రోడ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాహనం తీసుకొని బయటికి వెళ్ళమన్నాడో, ఎందుకు ప్రభు అని నేను ప్రశ్నించలే, ఎక్కడికి ప్రభు అని నేను ప్రశ్నించలే. జస్ట్ వాహనం తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి ప్రభు లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అంటే ఇక కోదాడు రూట్కి, గోపాలపురం నుంచి కోదాడు రూట్కి వస్తా ఉన్నాను, వస్తా ఉన్నాను. కరెక్ట్ 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత వాహనం ఆపు, కుడివైపు నా మందిరం కోసం స్థలం తీసుకో అన్నాడు. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేను ప్రశ్న లేచి ఉంటే ఎట్లుండదో నాకు తెలియదు. ప్రభువు చెప్పినప్పుడు వెంటనే లోబడడానికి నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే మనం అప్పటికే వాక్యములు ఇవన్నీ అనుభవాలు చదువుతున్నాం కనుక, ప్రభువుకు ఎదురు ప్రశ్న వేయకుండా లోపడగలిగితే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో. అబ్రహాము జీవితంలో చూసినప్పుడు ఆ అడుగు జాడలో నడవాలని మనకి ఇష్టమవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే అంత నిర్మానుష్యంగా అన్ని పొలాలు చలకలు ఉన్నాయి అక్కడ. ప్రభు ఇక్కడ తీసుకొచ్చావేంటి ప్రభు అంటే మళ్ళీ ఆన్సర్ లేదు. గాడ్ స్పోక్ జస్ట్ ఇట్ ఫినిష్. తీసుకెళ్ళాడక నిలబెట్టేశాడు, కుడివైపు నా మందిరం స్థలం తీసుకున్నాడు. అబ్బా మళ్ళా మందిరం అంటుండే నేను పాస్టర్ని కావాలి కదా అని కొంచెం బాధ అయింది, కానీ ప్రభువుకి నేను లోబడాలి. సో విశ్వాసంగా ఆయన చెప్పినప్పుడు వెంటనే అడుగు వేయడానికి నేను ఇష్టపడ్డాను. దైవసేవుడు గమనించండి, ఈ అబ్రహాము యొక్క జీవితంలో మొట్టమొదటిది ఏంటిదంటే, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుడు అని చెప్పొచ్చు. విశ్వాసులకే తండ్రి. ఈ విధంగా మన విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోవాలంటే అనేకమైన విషయాలు బైబిల్లో నుంచి ఉన్నాయి మనకు. ఆయన విశ్వాసులకు తండ్రి. అయితే క్రొత్త నిబంధనలు మనం గమనిస్తే ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించిన, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. ఒకసారి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహంలో అబ్రహాం కూడా ఉన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహంలో ఎలైజా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, ఈ పాత నిబంధనలు ఉన్నటువంటి విశ్వాసపు వీరులందరూ కూడా మనకు ఒక గొప్ప సాక్షి సమూహంగా మేఘం వలె ఆవరించారు. ఆవరించినా అక్కడ భక్తుడు అంటాడు, విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు చూడండి. ఎందుకు అంటే ఈ మేఘము వలె ఆవరించిన ఈ గొప్ప సాక్షి సమూహాన్ని కనుక ఒకసారి మనం ముందుకు తెచ్చి పెట్టుకుంటే ప్రతి వారిలో ఏదో ఒక బలహీనత ఉంది. ఉందంటారా లేదంటారా? ప్రతి వారిలో, దావీదును తీసుకోండి ఒక బలహీనత ఉంది, సొలొమోను తీసుకోండి ఒక బలహీనత ఉంది, ఎలీషాను తీసుకోండి, ఏలియాను తీసుకోండి, గొప్ప సాక్షి సమూహంగా కనబడుతున్న ప్రతి వారిలో ఏదో ఒక బలహీనత ఉంది. అందుకే భక్త పావులు అంటాడు, వాళ్ళు మనల్ని మేఘం వలె ఆవరించినా నేను మాత్రం నా విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు చూస్తా. కర్త అంటే ఏంటండి? సృష్టికర్త. కర్త అంటే క్రియేటర్, హూ హాస్ క్రియేటెడ్. సో విశ్వాసాన్ని పుట్టించిన వాడు ఆయన, విశ్వాసానికి కర్త ఆయన. ఈ మొదలు కొన్ని పెళ్లి కాళ్ళు చూస్తే వివాహకర్త అంటారు, నాకు చాలా బాధ వేస్తుంది. అక్కడ వివాహాన్ని జరిపించువారంటే బాగుంటుంది, కానీ వివాహకర్త అంటాడు. కర్త అంటే ఏంటి? క్రియేట్ చేసిన వాడు. ఆది కాండంలో దేవుడు వివాహకర్త, అవునండి. కానీ మీరు చూడండి, గమనించండి, కొన్ని పెళ్లి కాళ్ళల్లో వివాహకర్త అనేస్తారు. ఇదేంటారు బాబు, వీడేదో పెళ్లిని ఈయన స్టార్ట్ చేసినట్టుగా వివాహమును జరిపించువారంటే బాగుంటుందేమో. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే కర్త అంటే ఈజ్ ద క్రియేటర్, హు హాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. సో ఈ మొదట వివాహ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు, దాన్ని మనం కొనసాగిస్తున్నాం. సో ఇక్కడ గమనిస్తే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. దేవుడు ఎప్పుడైతే అబ్రహాంతో మాట్లాడాడో, మారు మాట మాట్లాడకుండా అడిగేసిన వ్యక్తి ఎవరండి? అబ్రహాం. ఇక్కడ ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, అందరితో ఉంటూ అడిగేయడం అది మామూలే కావాలి. ఇక్కడ ఏమన్నాడు తెలుసండి? యు హావ్ టు లివ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని విడిచిపెట్టాలి, తన్నిని విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి, దేశాన్ని కూడా విడిచిపెట్టాలి. అప్పుడు మనకు ప్రశ్న పడవచ్చు, ప్రభువా ఇవన్నీ చేస్తూ నిన్ను వెంబడించలేనా? నా తండ్రి దగ్గర ఉండి నిన్ను వెంబడించలేనా? నా దేశంలో ఉండి నిన్ను వెంబడించలేనా? కానీ దేవుడు అంటే, ఐ వాంట్ టు మేక్ యూ ఎ గ్రేట్ నేషన్.
నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను కనుక నువ్వు నాకు లోబడాలి. సో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం గమనిస్తే మన విశ్వాసానికి అబ్రహాం విశ్వాసానికి తేడా ఉందంటారా లేదంటారా? చాలా తేడా ఉందండి. కానీ ఈరోజు ఒక దీన సేవకుడు నేను కోరేది ఏంటంటే, ఆయన మనకు తండ్రి కనుక ఆయనకి ఇవ్వబడినటువంటి విశ్వాసము మనలో కూడా ప్రభు దయచేయునుగాక. శూన్యములు సమస్తన చేసి అబ్రహాములు ఆ చిన్న విత్తనాన్ని వేస్తే ఆ విత్తనాన్ని చాలా పెద్దగా చేసుకున్నాడు అబ్రహాం. ద సీడ్ ఆఫ్ ఫెయిత్, ఆ విశ్వాసం అనుకోరిక అంటాడు. మరి కొత్త నిబంధనలు ఏమంటాడంటే, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన. ఆయనే కర్త. సో అదేంటి, వాక్యం ఉంది, వాక్యం దేవుని, వాక్యమే దేవుడు. ఆ వాక్యము చదువుట ద్వారా మనలో ఏమి ఇంక్రీజ్ అవుతుంది? విశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఏమి చేసినా కూడా మన టార్గెట్ ఏంటంటే, అబ్రహాము నాకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానానికి మనం వారసులం కావాలంటే ఖచ్చితంగా అబ్రహాము వేసిన అడుగులు వేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేసి ఒకవేళ అక్కడ మన బలహీనలు ఉంటే ప్రభు కృపను మనం అక్కడ అడగాలి, ప్రభువా అబ్రహాముకి ఇచ్చిన ఫెయిత్ నాకు కూడా ఇవ్వండి. తర్వాత దానిలో తీసుకెళ్తే అక్కడ అది చెప్తాను, కానీ ఇస్సాకు వలన సంతానమే నా సంతానము అనబడునని దేవుడు అన్న తర్వాత ఇస్సాకును తీసుకొచ్చి బలియమంటే తీసుకెళ్ళి బలియడానికి సిద్ధపడ్డాడా? దేవునికి మళ్ళీ క్వశ్చన్ చేసాడా? అసలు క్వశ్చన్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా, ఏమని, ప్రభువా ఇస్సాకు వలన సంతానము నీ సంతానం అన్న తర్వాత మళ్ళీ ఈయనని తీసుకొచ్చి బలియమంటున్నావేంటి? ఇస్సాకు చనిపోయిన తర్వాత నువ్వు వాగ్దానము ఎట్లా నెరవేరుస్తావు? ఏ ఫ్రెండ్లీ టాక్, దేవునితో అబ్రహాం అనేక సార్లు మాట్లాడాడు, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఒక్క మాట కూడా ఎదురు ప్రశ్నే లేదు. నేనేస్తా ఖచ్చితంగా, ఎందుకంటే ఇస్సాకును ద్వారానే సంతానాన్ని దీవిస్తున్నావు, మళ్ళీ ఇస్సాకును ఏం చేస్తున్నావు? బలర్పించమంటున్నావు. హౌ లార్డ్, నీకు అభ్యంతరం లేకపోతే ఇస్మాయిల్ ఉండి ఆయన ఇయ్యనా అనేవాడిని నేను. మీకు అర్థమైందా? మీకు అభ్యంతరం లేకపోతే ఏదో చిన్న పొరపాటు జరిగింది, అనవసరంగా కూడా వచ్చాడు లోకంలోనికి, ఆయన తీసుకొచ్చి ఇస్తాను ప్రభు అని అనేవాడిని. అందుకొరకు దేవుడు కూడా చాలా తెలివిగా మాట్లాడాడు, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొచ్చి ఇవ్వమంటాడు. అట్లా అనకుండా కనుక నీ కుమారుని తీసుకొచ్చి బలీరా బాబు అంటే ఖచ్చితంగా ఇస్మాయిల్ని తీసుకుపోయి ఇచ్చేవాడు. కానీ అక్కడ అందుకే 22వ అధ్యాయంలో నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించు పర్వతం మీద ఇయ్యమంటాడు. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఎంత స్ట్రగ్లింగ్లోనికి వెళ్ళిపోయిండొచ్చు ఎవరు? అబ్రహాం. వై లార్డ్, ఇక్కడ కుమారుణ్ణి ఇస్తే ఇచ్చావు, ఆయన వాగ్దాన పుత్రుడు, ఆయన ద్వారానే నేను సమస్త జనులను దీవిస్తానంటావు, మరలా ఆయన తీసుకొచ్చి బలియమంటావు. సో మనం గమనిస్తే ఫెయిత్ అన్నది ఎంత ఉన్నతమైన కార్యం చేస్తుందంటే, ఏమో ఒకవేళ ఆ ఇస్సాకును నేను చంపిన తర్వాత ఆ బూడిదలో నుంచి మళ్ళీ దేవుడు ఇస్సాకును లేపుతాడేమో. హల్లెలూయా, హీఈస్ ఏబుల్ గాడ్. ఆయన ఏమైనా చేయగలడు, ఎందుకంటే ఒకవేళ ఇస్సాకు ద్వారానే సంతానం ఇవ్వకపోతే ఆయన అబద్ధం ఆడే దేవుడుగా ఉంటాడు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు కదా. చూడండి ఇప్పుడు ఎట్లుందంటే, గోడ మీద కూర్చున్నట్టు అయిపోయింది నీ పని. ఇటు కుమారుని బలి ఏమంటాడు? ఆ కుమారుని ద్వారా నిన్ను దీవిస్తానంటాడు. లార్డ్, వాట్స్ ద ప్లాన్, వాట్స్ ద పర్పస్? అట్లనే 75 సంవత్సరాల కుమారుని ఇచ్చావలేదు, 25 సంవత్సరాలు ఆపావు, 25 సంవత్సరాల ఐపీ ఇచ్చావు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నావు? అక్కడ కూడా తన విశ్వాసము పూర్తిగా దేవుని మాట మీదనే ఉంది. హల్లెలూయా. ఏ మాట మీద? ఈ కుమారుడు అనేటువంటి ఇస్సాకు వలనైన సంతానమే నా సంతానమను అనబడును అన్నటువంటి ఆ మాట మీద ఎంత పూర్తిగా నమ్మాడంటే, ఓడిపోతే నువ్వు ఓడిపోతావు, అయితే నువ్వు అబద్ధికుడు అవుతావు, కానీ నేను మాత్రం కుమారుని మాత్రం ఇచ్చేస్తాను. మెనీ టైమ్స్ వీ డోంట్ డూ దట్. మనం ఏం చేస్తామంటే వీ క్వశ్చన్ గాడ్, ప్రభువా నువ్వు చెప్పావు కదా ప్రభువా, ఇది చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు ఇట్లా అంటున్నావు అనేటువంటి ప్రశ్న మనం ఖచ్చితంగా వేస్తాం. కానీ అబ్రహాం జీవితంలో వీ నెవర్ సీ దట్. అబ్రహాముతో దేవుడు మాట్లాడిండంటే ఆడ రీజనింగ్ ఉండదు, ఇదెందుకు అదెందుకు అనే రీజనింగ్ ఎప్పుడు అబ్రహాం జీవితంలో మనం చూడం. సో ఫస్ట్ నేను ఏమంటానంటే, మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అనండి, అంటే విశ్వాసము కలిగినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన. ఇక అతనికి ముందు మనం ఎవరిని పెట్టలేమండి, బైబిల్ మీరు ఎవరన్నా తీసుకురండి, వి కెనాట్. అబ్రహాముకున్న ఆ తారాస్థాయి విశ్వాసం ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే, ఒకసారి ఆలోచన చేయండి, అప్పటికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎంత ఆడిపోసుకున్నారు, ఏంట్రా నాయన కాళ్ళు చేతులు వచ్చేసాయి, పెద్దగా అయిపోయావు, మీసాలు వచ్చేసాయి, ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిపోతున్నావా అంటే, ఐఎమ్ సారీ,
ప్రభు చెప్పాడు, అరే ఇంతకాలం లేని దేవుడే వాడరా కొత్త దేవుడు, నాకు లేని దేవుడు నీకెక్కడి నుంచి వచ్చాడు, ఇంతకాలం విగ్రహాలు నమ్మావు, ఇంతకాలం దేవుళ్ళని పూజించావు, ఇంతకాలం దేవుళ్ళని నమ్మావు, ఇప్పుడు కొత్తగా వచ్చేసి కొత్త దేవుడు అంటున్నావు, మాట్లాడాలంటున్నావు, పోతున్నావు అంటున్నావు, సరే పోతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. నోనోనో మిమ్మల్ని వద్దన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచన చేస్తే అటు తల్లిదండ్రులకు అవిధేయుడిగా కనబడుతున్నాడు ఎవరు, అబ్రహాం. మరి నీ తల్లిని తనని సన్మానించప్పుడు నువ్వు దీర్ఘ ఆయుష్మంతుడు అవుతావు అంటే ఇక్కడ తల్లిని వద్దంటున్నాడు, బంధువులను వద్దంటున్నాడు, ఆఖరికి పుట్టి పెరిగినటువంటి ఆ స్థలాన్ని కూడా వద్దంటున్నాడు. తనకు దర్శనం ఇచ్చిన దేవుని మీద ఎంత నమ్మకం పెట్టాడంటే సమస్తాన్ని విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. శిష్యులు యేసు ప్రభువు దగ్గర సమస్తాన్ని విడిచిపెట్టొచ్చి తిమి అని ఒకసారి అంటారు. మేము సమస్తాన్ని విడిచిపెట్టొచ్చామయ్యా అంటారే తప్ప వాళ్ళ మనసులో మాత్రం ఒకవేళ యేసు ప్రభు హ్యాండ్ ఇచ్చాడనుకో మళ్ళీ మేము ఏది విశ్వాసం. ఆయన చనిపోయిన తర్వాత వెంటనే పేతురు గారు ఉండేసి అబ్బాయ్ నేను మరలా చేపలు పట్టబోతున్నాను ఎవరన్నా వస్తారా అనేసరికి ఉన్న 11 మంది 10 మంది ఎస్ 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 అన్నారు. ఎందుకు వాళ్లకు ఒకవేళ ఇది నడవకపోతే, ఒకవేళ ఇది నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత సేవకు వచ్చాడు అందరూ మార్చి ఆ చర్చిలో మేము ఏం చెప్పుకున్నాం అంటే అమ్మో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ రిజైన్ చేసి వచ్చిండు అని అందరూ మాట్లాడుకుంటారు కదండి. ఈ రోజులలో జాబే దొరకడం లేదు కష్టం అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చిండంటే అంత చర్చాంశం ఏమైంది, అందరూ మాట్లాడుతున్నారు. తర్వాత తెలిసింది 10 సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టి వచ్చాడట. ఎందుకు? ఒకవేళ ఇది కాకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను. అది విశ్వాసం కాదండి. అవుతుందంటారా విశ్వాసం అవుతుందంటారా? కాదు. కానీ అబ్రహాము తనని కని పెంచి పెద్ద చేసిన తల్లిని తండ్రిని తన బంధువులను తను పుట్టి పెరిగిన దేశాన్ని విడిచిపెట్టి రావడానికి కారణమేందంటే తనతో మాట్లాడిన దేవునిని 100% నమ్మాడు. ఆమేన్. 100% అండి. దానిలో ఎక్కడ కూడా 1% కూడా తీయడానికి వీల్లేదు. కనుక నేను అంటాను ఖచ్చితంగా ఈ ఉదయకాలం ప్రభు ఆ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ మన ముందు పెడుతున్నాడు. దూరం నుండి చూచి వందనం చేశాడు. విశ్వాసం ద్వారానే తన కుమారుని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటే మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. విశ్వాసము వేరు, విధేయత వేరు. విశ్వాసం ఉన్నంత మాత్రాన విధేయత చేయాలని లేదు. మీకు ఇది మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి ఒక నయాగర ఫాల్స్ ఉంది, పెద్ద జలపాతం. ఈ జలపాతం మీద ఆ కొస నుండి ఈ కొస వరకు తాడు కట్టాడంట. వింటున్నారా? తాడు కట్టి తాను ఒక పెద్ద కర్ర పట్టుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటా అవతలకి నడిచాడు. అందరూ చప్పట్లు కొట్టారు, వా వీనికి ఎంత దమ్ముంది, ఎంత ధైర్యం ఉంది అనేసరికి వీడు వెళ్ళిపోయి తర్వాత కట్టెని తీశాడు. ఇప్పుడు నేను కర్ర లేకుండా నడవగలనని మీరు ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడంట. నమ్ముతున్నా? మేము నమ్ముతున్నాం అని విజిల్స్ వేసారు, కేకలు వేశారు. అందరూ వేసిన తర్వాత మనోడు కర్ర లేకుండా ఆ తాడు మీద బ్యాలెన్సింగ్ చేసుకుంటా నడిచాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బలమైనటువంటి బరువును, మూటను నా నెత్తి మీద పెట్టుకొని నేను మరలా నడుస్తానని ఎంతమంది నమ్ముతున్నారు అనేసరికి ఆ ఒడ్డుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి మేము నమ్ముతున్నాం అన్నారట. అప్పుడు మనోడు పెద్ద బరువును పెట్టి ఆ బరువు ఉన్నటువంటి ఆ మూట నెత్తి మీద పెట్టుకొని ఆ సన్నటి తాడు మీద నడుచుకుంటే వెళ్ళాడు. అక్కడి నుంచి పడితే ఇక మళ్ళీ శవం కూడా దొరకదు. మీడియాలో అది ప్రకటించారు, 1000 మంది వచ్చేసారు ఆ సాహసకార్యం చూడడానికి. అంత అయిపోయిన తర్వాత ఈ 3 విషయాలు మీరు చూశారు కదా, కర్రతో నడిచాను, కర్ర లేకుండా నడిచాను, తర్వాత బరువు పెట్టుకొని నడిచాను. కనుక మీలో ఎవరైనా ఒకరు వస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి అవతలకి తీసుకెళ్తానడంట. భుజాల మీద కూర్చోబెట్టుకుని అవతలకి తీసుకెళ్తా అంటే ఒకడు రాడే. ఏమండి విశ్వాసము? అది మనం నోటితో చెప్తాం, ఎస్ యూ క్యాన్ డూ అంటాం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు అస్, మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వి డోంట్ బిలీవ్ ఇట్, వి డోంట్ ట్రై టు యాక్ట్ ఇట్, వి డోంట్ బీ ఫెయిత్ఫుల్, వి డోంట్ బీ ఒబీడియంట్. అంత గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి అవునయ్యా నన్ను తీసుకెళ్తాడు అన్నటువంటి ఆలోచన మనకు వచ్చినా సంశయిస్తాం. సో నమ్మడం అన్నది సులభముగా ఉండొచ్చేమో కానీ యాక్ట్ చేయడం మాత్రం చాలా కష్టం. ఇక్కడ 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. సింపుల్ వర్డ్, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము
అబ్రహాము వెళ్ళను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, పాస్టర్ కరుణాకర్ గారు ఇక్కడ ఉన్నారు. కరుణాకర్ గారు, మీరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి అన్న, ఏమంటాడు చెప్పండి ఫస్ట్? ఎందుకంటాడు? చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్పేది. నన్ను గౌరవిస్తాడు, అతనికంటే పెద్ద ఒక నాయకుడుగా ఉన్నా. నేను అతనికి చెప్పాను బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు నిలబడండి అన్న. కానీ వెంటనే అతని దగ్గర చేయవస్తుంది నాకు. ఎందుకన్నా అంటాడు, మనకు అబ్రహాముకున్న తేడా అదే. అబ్రహాం ఎందుకు అనే పదం, మొన్నటి దిన ముందు నేను సిద్ధాంతం అనే ఒక ఊరికి వెళ్ళాను. అది డబ్ల్యూఎంఈ సంస్థ, చాలా పెద్ద సంస్థ, చాలా ఉన్నాయి. ఆఖరికి ఆ సహోదరి భర్త తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. తినడానికి కూడా తిండి లేనటువంటి దయనీయ పరిస్థితుల్లోకి వచ్చేసారు. చాలా కరువు, భయంకరమైన స్థితిలో, చాలా ప్రార్థన పొర్రాలు. ఆమె అసలు ఆమెను పిలిపియాలని కూడా ఉంది. నేను పిలిపిస్తాను మా సంఘానికి. ఆ విశ్వ ఆమె ఆమె సాక్ష్యం ద్వారా సంఘం చాలా బలపరచబడుతుంది. ఈ ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడంట, నువ్వు లేచి పలానా సెంటర్కి వెళ్ళు అన్నాడంట. పలానా సెంటర్కి వెళ్ళు. సో మన బలహీనత ఆమె కూడా ఉంది కనుక వెంటనే ప్రభు ఎందుకు ప్రభు అన్నదట. అనేసరికి దేవుడు అన్నాడు మరలా నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళడానికి ఛార్జ్ కూడా లేదు. విశ్వాసం అడిగేసింది, రోడ్డు మీదకి వచ్చింది. 5 రూపాయలు రోడ్డు మీద దొరికితే 5 రూపాయలు తీసుకొని ఆటకి ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నిలబడి ఆ ఏరియాలో మొత్తం అటు ఇటు, ఎందుకు రమ్మన్నావు ప్రభువా, ఎందుకు రమ్మన్నావు ప్రభువా. ఈ నిలబడినటువంటి ఈమె చుట్టూ ఒక వ్యక్తి బొట్టు పెట్టుకొని 4-5 చక్రాలు కొట్టాడంట సైకిల్ మీద. ఈడెవడు, నా చుట్టూ తిరుగుతుండు, ఒకలాంటి భయం. కానీ దేవుడేమో ఇక్కడికి వెళ్ళమన్నాడు. ఏం అర్థం కాలేదు. ప్రభువా మరి ఎందుకు వెళ్ళమన్నావు ప్రభువా అని అంటే, ఆ అబ్బాయి తన దగ్గరకు వచ్చి, అమ్మ మీరు పాస్టమ్మ గారా అన్నాడు. అవును పాస్టమ్మ గారు. అంటే మీరు దయచేసి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నాడు. వాడేమో బొట్టు పెట్టుకున్నాడు, ఈమె ఎవరో తెలియదు. కానీ దేవుడు వెళ్ళమన్నాడు, అక్కడికి వచ్చింది, అక్కడ నిలబడింది. ప్రభు ఆ వ్యక్తిని పంపించాడు. సరే బాబు నేను వస్తానన్నది వెళ్ళింది, ఆడ ప్రార్థన చేసింది. దాని తర్వాత ఆయన అన్నాడంట, అమ్మ ఎందుకో మీరు మా కాలేజీలో 2-3 సబ్జెక్ట్స్ చెప్తే బాగుంటుందమ్మా అంటే, నేను సబ్జెక్ట్స్ చెప్పడం ఏంది, నేను ఒక పాస్టమ్మను కదా అని. అంటే పాస్టమ్మే కానీ సంఘం చీరిపోయింది, సంఘం చెల్ల చెదరైపోయింది, తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే దేవుడి మార్గం తెరిచాడు అనుకుని వెళ్ళి అక్కడ 2-3 సబ్జెక్ట్స్ చెప్పడం ప్రారంభించింది. ఉన్న అప్పంత పోయింది. వాళ్ళు ఉన్నటువంటి కాలేజీకి రేటింగ్ వచ్చింది. చాలా దీవించబడిన తర్వాత ప్రభు అన్నాడంట, మరలా నువ్వు సేవకి వెళ్ళిపో అన్నాడంట. సేవకి వెళ్ళిపోమంటే సేవకు వచ్చింది, కానీ మరల పూర్తిగా దేవుని మీద ఆధారపడకుండా మళ్ళీ సబ్జెక్ట్ చెప్పడానికి వెళితే పూర్తిగా మతిమార్పు వచ్చేసిందట. ఏం చెప్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. అప్పుడు అనుకుంది, దేవుడు నాకు ఈ విధంగా చేస్తున్నాను. బయటకు వచ్చేసి తర్వాత స్థిరపడింది. నేను ఎందుకు ఈ చిన్న రెఫరెన్స్ చెప్తున్నానంటే, ఒక స్త్రీకి ఎక్కడికి వెళ్ళాలి, భర్త లేడు, అక్కడ రోడ్డు మీద నిలబడడం ఏంటి, ఇవన్నీ ఆలోచనలు వచ్చినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని కార్యం స్టార్ట్ అయ్యింది. ఇంటికాడు ఉంటే కార్యం స్టార్ట్ అయ్యేది కాదు. సో అబ్రహాం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. రెండోది మనం చూస్తే 12:4 మనం గమనిస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. సో ఇక్కడ మనం చూస్తే వి సీ ద ఒబీడియన్స్. విశ్వాసం ఏంటంటే తన సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి రావడానికి తీసుకున్న నిర్ణయం. ఒబీడియన్స్ చూస్తే దేవుడు చెప్పిన మాటకు లోబడి వెంటనే వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మెనీ టైమ్స్ వీ డోంట్ డూ దట్. దైవ సేవకులుగా ప్రభు మనతో మాట్లాడితే అవి చేయడానికి ఇష్టపడం, వెళ్ళడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ నేను విజ్ఞాపకం చేస్తున్నాను, ఖచ్చితంగా అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన స్పిరిచువల్ లైఫ్, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే, ప్రభు వెళ్ళమన్న దగ్గరికి వెళ్తున్నామా, ప్రభు వద్దన్న దగ్గరికి వెళ్తున్నామా. అపోస్తల కార్యములను గమనిస్తే సువార్తీకరణ బాగా జరుగుతుంది. ఆసియా దేశానికి వెళ్ళాలని, ఆసియా ఖండానికి వెళ్ళాలని ఆశపడ్డప్పుడు ప్రభు ఆత్మ వారిని వెళ్ళనీయలేదని చూస్తాం. వెళ్ళనీయకపోతే అప్పుడు నాలాంటి వ్యక్తి అయితే ఏం ప్రశ్నిస్తుందో తెలుసా, ప్రభువా నేను సువార్త చేయడానికి వెళుతుంటే ఎందుకు వద్దంటున్నావు అంటే, దేవుని ఆత్మ కాకపోవచ్చు అనుకుంటా నేను. ఎందుకంటే సువార్తకు ఆటంకం పరిచేది దయ్యం కదా, సువార్తకు ఆటంకం పరిచేది సైతాన్ కదా. నేను ఆసియా ఖండంలో సువార్త చెప్పడానికి నేను వెళ్ళాలనుకుంటే వద్దు అంటుందంటే ఖచ్చితంగా ఇది దురాత్మ స్వరం అయి ఉండొచ్చేమో అనుకుంటాను. కానీ అక్కడ చక్కగా వివేచించి ఆసియా ఖండంలో వాక్యం చెప్పకుండా వాళ్ళు ఆగిపోయారు అక్కడ. సో ఇక్కడ మనం గమనిస్తే ఇస్ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, 1 మ్యాన్ ఆఫ్ ఫెయిత్, 2 మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్.
మనం యోనా జీవితంలో చూస్తే దేవుడు అన్నాడు, యోనా నువ్వు ఎటెళ్ళాలి? నినివేకు వెళ్ళు అన్నాడు. ప్రవక్త కావచ్చు, ప్రవక్త అంటే దేవుని నోరు, దేవుని బూరగా ఉన్నటువంటి యోనా. అతని జీవితంలో మనం గమనిస్తే నినివేకు వెళ్ళమంటే నినివేకు బదులుగా తర్షీష్కు వెళ్తున్నాడు. కారణం ఏంటి? అవిధేయత. దేవుని మాట మీద సంపూర్ణంగా ఆధారపడకపోవడం, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని శక్తి ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బలాన్ని, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క విధానాలను తన మనసులోనికి తెచ్చుకున్నాడు. మన మోషే జీవితంలో మనం గమనిస్తే వేగులు వారిని పంపిస్తాడు, 12 మందిని పంపిస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. 10 మంది ఏమి రిపోర్ట్ ఇచ్చారు? అమ్మ బాబోయ్, మనం వెళ్ళలేమండి, అక్కడ అనాకీయుల సంతానం ఉంది, వాళ్ళు చాలా ఎత్తుకున్నారు, వారి ముందు మేము మిడతల వల్ల ఉన్నామని 10 మంది ఆ వేగులు వారు ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. అంటే చూడండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని ముందు, యోర్ధాను నదిని పాయలు చేసిన దేవుని ముందు, ఎరికో గోడలను కూల్చివేసిన దేవుని ముందు, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే వీళ్లకు ఆ దేవుని ఔన్నత్యం, దేవుని శక్తి, దేవుని సామర్థ్యము కంటే కూడా అక్కడ ఉన్నటువంటి వారు పెద్దవారని, వారి ముందు మేము చిన్నవారమని, దేవర్ మ్యాగ్నిఫైయింగ్ ద పీపుల్. దేవుని గొప్పతనానికంటే కూడా మనుషులను గొప్ప చేయడం ప్రారంభించింది. కానీ ఒక్కరిద్దరు మాత్రం లేదు లేదు లేదు, మనం ఖచ్చితంగా వాళ్ళని జయిస్తాము. ద వే వి సీ, ద వే వి లుక్ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. 10 మంది ఏమో ఒక రూపంలో చూశారు, ఒక కోణంలో చూశారు, ఇద్దరు మాత్రం ఒక కోణంలో చూశారు. ఎందుకంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని ముందు ఆ ప్రజలు ఎంత అని అనలేకపోయారు. ఎరికో గోడలు కూల్చివేసినటువంటి ఆ ప్రజల ముందు, ఆ దేవుని ముందు ఈ ప్రజలు ఎంత అనలేకపోయారు. ఒకసారి ఆలోచించేద్దాం. ఈవెన్ దో వి నో గాడ్, దేవుడు మనకు తెలుసు, కానీ దేవుని శక్తి సామర్థ్యాలను ఇంకా మనం ప్రశ్నార్థకంగానే ఉంటుంది మన జీవితంలో. ఖచ్చితంగా నేను దేవుని ప్రశ్నించాలి. నేను అక్కడికి వెళితే నేను ఎట్లా బ్రతుకుతాను, ఎవరు ఉంటారు, నా బంధువులు ఎవరు, నా చుట్టాలు ఎవరు, ఎవరు లేరు, నేను చేసుకునే విగ్రహారాధన కాదని పిలుస్తున్నాను, ఆడికి వెళ్ళి నేను ఏం చేయాలి ప్రభు, కొత్త ప్రదేశం కదా. నో, నేను అంటాను, అబ్రహాం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. అది మనం చేయగలమండి. మన జీవితంలో అది ఎంతవరకు మనం కొనసాగిస్తూ ఉన్నాం? ఈరోజు మనం పిలువబడింది స్వార్థ చేయడానికి, మనం పిలువబడింది ఆత్మల సంపాదన కొరకు, మనల్ని పిలిచింది దాని కొరకే. ఒక దర్శనం ఇచ్చాడు, కానీ అంతవరకు మనం విధేయత చూపిస్తూ ఉన్నాం. అబ్రహాము మన అందరికీ తండ్రిగా కావడానికి కారణము, నేను అంటాను ఖచ్చితంగా వాక్యాధారంగా, ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఎంత ఒబీడియన్స్ తెలుసండి? అదే మనం చూస్తే 22వ అధ్యాయంలో, ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నేను చూపించే ఆ పర్వతం మీద నాకు బలియండి. ఆశించిన దొరకనప్పుడే మనం సేవలో నుంచి క్విట్ అయిన దైవ సేవకులు ఉన్నారు, ఆశించిన దొరకనప్పుడే చర్చిలో నుంచి పోయిన విశ్వాసులు చాలామంది ఉండగా, ఈయన లేక పుట్టినటువంటి కుమారుడు మంచి యవనంలోనికి వచ్చిన తర్వాత అతన్ని తీసుకొచ్చి బలీయమంటే మారు మాట మాట్లాడారు, చిత్తం ప్రభు అన్నాడు. అబ్రహాము జీవితంలో తన నోటి నుంచి వచ్చే ప్రతిసారి మాట ఏంటో తెలుసా? ఎస్ లార్డ్, చిత్తం ప్రభు. తన కుమారుణ్ణి, తన వారసుని తీసుకొని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. కారణం ఏంటంటే అబ్రహాములో ఒక మంచి లక్షణం ఉంది, అదేంటిదండి? విధేయత. ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడు, హౌ ఫార్ వీ కెన్ డూ దట్, ఎంతవరకు ఆ విధేయతను ప్రభు పరిచర్యలు చూపిస్తున్నాం, ప్రభు కొరకు చూపిస్తున్నాం, మనకి ఇవ్వబడిన దర్శనం విషయంలో మనం విధేయులుగా ఉన్నామా? సో రెండవది ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఒకసారి ఆలోచన చేద్దాం, మనం ఎంతవరకు లోబడుతున్నాం, అసలు మనకి ఇవ్వబడిన పరిచర్య ఏంటి, ఈరోజు మనం ఏ పరిచర్య చేస్తూ ఉన్నాం? చాలా స్లైట్గా సాతాను ట్రాక్ పక్కకు తీపిచ్చేస్తాడు. నేను ఆత్మల సంపాదకుడిగా పిలువబడ్డాను, కానీ ఆత్మల సంపాదకుడిగా మారిపోయింది, బహుశా ఒకవేళ ఆస్తుల సంపాదకుడిగా మారానేమో. ఆత్మల సంపాదన నా దర్శనం నుంచి వెళ్ళిపోయింది. బట్ వన్స్ ఐ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, నేను యేసును అంగీకరించిన తర్వాత నేను చేయాల్సింది సంపూర్ణ విశ్వాసాన్ని అబ్రహాము వల్ల నేను ఆయన మీద పెట్టాలి. రెండవది, సంపూర్ణంగా ఆయనకు నేను విధేయుడని కావాలి. ఈ విధేయత అన్నది చాలా ఉన్నతమైనది. మనం సౌలు జీవితంలో మనం చూస్తాం కదండి, బలులు అర్పించుట కంటే మాట వినుట
శ్రేష్టం. మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని కేకలేస్తే దేవుడు ఇశ్రాయేలుల గురించి దేవుడు ఒక రాజును చేశాడు, అతని పేరు సౌలు. ఆ సౌలును చేసిన తర్వాత దేవుడు అతనికి ఒక కృపనిచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు సౌలుతో ఒక మాట అంటాడు, సౌలా నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలులందరూ ఐగుప్తు దేశం నుంచి వస్తున్న సమయంలో అమాలేకీయులు మా పిల్లలకు చేసింది నాకు గుర్తుంది, కనుక నువ్వేం చేయాలో తెలుసా, నీవు వెళ్ళి జాలి పడకుండా కనికర పడకుండా అమాలేకీయులనందరూ నువ్వు హతం చేయి. ఇక్కడ మనోడు ఏం చేశాడు, వెళ్ళాడు, చేయాల్సిన వాళ్ళని చేశాడు, ఉంచాల్సిన వాటిని ఉంచాడు, తీసుకొచ్చాడు. గాడ్ డజంట్ హీస్ నాట్ హ్యాపీ విత్ సాల్. రాజుకు చేసింది ఆయనే, అభిషేకించింది ఆయనే, కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో వెంటనే తన ప్రవక్తను పంపించి నువ్వు చేసిన పనేంటి బాబు సౌలు, నేనేం చేశానయ్యా, వెళ్ళాను కదా, యుద్ధం చేశాను కదా, అందరిని ఓడించాను కదా, అయితే నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకెళ్ళు ఎక్కడివి ఏంటి అంటే అక్కడ అంటాడు, అయ్యా ఇది యెహోవా దేవునికి. చూడండి హౌ హీ వాంట్స్ టు కవర్ హిమ్సెల్ఫ్. చాలామంది అదే చేస్తూ ఉంటారు, దేవునికి ఏదో చేయడానికి తప్పుడు అడుగులు చేస్తూ ఉంటారు, దేవునికి ఏదో సాధించడానికి, సువార్తలు ఏదో చేయడానికి వాక్యానికి భిన్నంగా వెళ్తారు. వాక్యములో ఉండి చేయాల్సింది తప్ప వాక్యానికి భిన్నంగా ఉండి. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, బాగా మంచి క్రైస్తవుడు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, చాలా టాప్ రేంజ్లో ఉన్నాడు. ఆయన లంచాలు తీసుకుంటాడు, రెండు మూడు సార్లు సస్పెండ్ అయ్యిండు, పేపర్లో పడ్డాడు. ఎవరన్నా ఉండి ఎందుకురా పోయి, దేవుడు నీకు జీతమే చాలా ఇచ్చాడు, ఎందుకు దశ, ఎందుకు ఈ విధంగా లంచాలు తీసుకుంటామంటే, ఆయన ఏమంటాడంటే, లంచాలు తీసుకున్నదాన్ని ఒక్క పైసా నేను ముట్టుకోను బ్రదర్, అన్ని సేవకులకి ఇస్తా, అన్ని నా కింద ఒక 30 మంది సేవకులు పనిచేస్తారు, వాళ్ళందరికీ నేను జీతాలు ఇస్తా. ఏం తీసుకొని, భార్య మాత్రం ఒక్కటే ఇచ్చింది, జీతం ముట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు, జీతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, ఇంకా తర్వాత నీ ఏ ఆటన్నా. ఇక్కడ సౌలు జీవితంలో చూస్తే యెహోవాకు బలిర్పియాలట, ఎందుకు తన దగ్గర లేవా, రాజు తెలుసుకుంటే ఏమని చేయగలడు, తన రాజ్యంలో ఉన్నటువంటి మంచి మంచి కోడలు తీసుకురమ్మంటే తీసుకురాగలడు, కానీ దేనినైతే చంపాలన్నాడు అక్కడ అంటాడు పిల్లలను కూడా చంపేయాలంటండి. కొన్నిసార్లు గాడ్ వాజ్ సో హార్ష్, అంత హార్ష్గా ఉన్నాడంటే అక్కడ నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణ కూడా అవసరం లేదు. అక్కడ వెన్ గాడ్ సేస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఆమెన్. మనకంటే ప్రేమమయుడు దేవుడు, మనకంటే కృపగలిగిన దేవుడు, మరి దేవుడే అంత కఠినుడైపోయి పసి పిల్లలను కూడా చంపేయమంటే సౌలు వెళ్ళి మరి అక్కడ కొందరిని బ్రతికిచ్చినట్టు కూడా మనం చూస్తాం. అక్కడ ఎవరు ఫోన్ చేశాడో, రాజకీయం చేశాడు, కానీ కొందరు అమాలేకులను బ్రతికించాడు. మీకు ఒకటి చాలా బాధకరమైన విషయం చెప్తాను, సౌలు ఎవరి చేతిలో చచ్చిపోయాడు తెలుసండి, అమాలేకుని చేతిలో చచ్చిపోయాడు. అంటే అమాలేకుని పట్ల జాలిబడి అమాలేకుని బ్రతకనిచ్చినందుకు ఆఖరికి అమాలేకుల చేతిలోనే చావాల్సి వచ్చింది. నేను అంటాను అవును, అమాలేకుడు శరీరానికి గుర్తు. నువ్వు ఏదైతే పోషిస్తావో అది కోపం కావచ్చు, అది ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, అది నీ శరీరంలో శరీరకార్యం కావచ్చు, దేనినైతే ఆత్మ ద్వారా శరీరకార్యం చంపమన్నాడో వాటిని చంపక వాటిని పోషిస్తూ ఉంటే ఒక దిన అదే మనకు ఉరిగి మారుతుంది, అదే ఉరిగి మారుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఎప్పుడు అవిధేయుడైండి, ఎన్నడన్నా అబ్రహాం జీవితంలో అవిధేయుడయ్యాడా, నెవర్. అందుకొరకి ఆయన్ని దేవుడు మనకు తండ్రిగా చేశాడు. హల్లెలూయా. ఆయన యొక్క ఆ పందాలో మనం వెళ్ళాలని. సో ఈ విధంగా మీకు చెప్పాలంటే ఎన్నో విధేయత అన్నది కొన్ని 100 ప్రసంగాలు బైబిల్లో ఉంటాయి. మనకు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి కారణం ఏంటి, విధేయత. నీళ్లు పోసాం ప్రభు, నీళ్లు పోయావన్నో, నీళ్లు పోసాం తీసుకెళ్ళి ద్రాక్ష తీసేవంటే భలే ఉన్నావయ్యా, మేము తీసుకెళ్తే మా ఒళ్ళు పొలుగుద్ది, నువ్వు ఆడు బాగానే కూర్చొని ఏమంటున్నావు, నువ్వు నీళ్ళని తీసుకెళ్ళి పోయమంటున్నావు. కానీ అప్పుడు వాళ్ళ మా అమ్మగారు ఒక మాట చెప్పారు, ఆయన మీతో చెప్పున్నది చేయండి, దట్స్ ఆల్, బీ ఒబీడియంట్. ఎప్పుడైతే వీరు వెళ్ళి ఆ నీళ్లు పోసారో, తర్వాత తీసుకొని వెళ్ళారో, అది ముందు పోసిన ద్రాక్ష రసము కంటే కూడా చాలా రుచిగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి విధేయత చూపించుటలో ద అవుట్కమ్ ఏంటిదో తెలుసా, దేవునికి విధేయత చూపించుటలో వచ్చే అవుట్కమ్ ఏంటంటే అన్నిటికంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. నీ అంతటా నువ్వు చేసుకున్న దానికంటే కూడా దేవునికి లోబడి చేసేది
అందరూ కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది అది. హల్లెలూయా. సో దట్ సో ఇంపార్టెంట్. రెండవది నేను అంటాను, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము జీవితంలో అతడు మొదటిగా విశ్వాసం కలిగిన వ్యక్తి, విశ్వాస వీరుడు అని చెప్పొచ్చు. రెండవది విధేయత. నేను అంటాను దైవసేవుడు మీరు ఏం భయపడదు, ఎంతవరకు మనం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నాం. దేవునికి విధేయత అంటే ఏంటిది? దేవుని వాక్యమే. ఎందుకంటే ఆది ఏదో వాక్యం ఉంది, వాక్యం దేవుని ఏదో ఉంది, ఆ వాక్యమే. నేను వాక్యానికి విధేయత చూపించటం లేదు అంటే నేను దేవునికి విధేయత చూపించటం లేదు. దేవునికి విధేయత చూపించకుండా నేను ఒకళ్ళ దైవ సేవకుడిగా జీవించవచ్చేమో, సంఘాన్ని కూడా కట్టవచ్చేమో, కానీ ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నేను లెక్క చెప్పవలసి ఉంది. సో రెండవది గమనిస్తే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా వెనకాడనటువంటి విధేయత. కొన్నిసార్లు నేను పాస్టర్స్ జీవితంలో గమనిస్తాను, మన అంటే మన కోదాడోళ్ళు మంచి అనుకోండి, కొన్ని మీటింగ్స్లో కూర్చుంటే అందరు కానికేస్తారు కానీ పాస్టర్స్ చేయరండి. మరి మీరు గమనించారో లేదో, అంటే మేము పాస్టర్లు మేము ఎందుకు వేయాలి అన్నట్టుగా ఉంటుంది చాలామంది జీవితంలో చూశాను. అంటే అది వాక్యమే కదా, మనం ఏం చేయాలి? విత్తాలి. విత్తుడు అన్న దానికి ఎప్పుడు మనం వ్యతిరేకంగానే ఉంటాం, కానీ మన మందిరాలలో మాత్రం మీరు విత్తండి 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 అని మనం చాలా చెప్తాం, కానీ మన జీవితంలో అక్కడికి వచ్చేసరికి కొంచెం అవిధేయులుగానే మనం ఉంటూ ఉంటాం. సో రెండవది మనం గమనిస్తే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. 22వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ మనం గమనిస్తే, అబ్రహాము తన కుమారుడు అనేటువంటి ఇస్సాకును బలర్పించడానికి అక్కడ తన దాసులను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ ఏమంటాడో తెలుసండి, దయచేసి చూడండి అక్కడ 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళను. మరునాడు వారు అబ్రహాము కరులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పరివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమ్ము. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇట్ ఈస్. అమ్మా ఇలాంటి విశ్వాసం నేను కనుక్కోలేదని దేవుడు ఒక స్త్రీ విషయంలో చెప్తాడు. ఇక్కడ మనం గమనిస్తే కుమారుని తీసుకొని వెళ్ళేదే దహన బలి ఇవ్వడానికి, కానీ అక్కడ దాసులను కిందన పెడతాడు, గాడిదని అక్కడ పెడతాడు, ఆ నిప్పు తీసుకుంటాడు, కట్టెలు తీసుకుంటాడు, ఆ మోరియా పర్వతం ఎక్కుతూ ఉంటాడు. ఆ కిందనటువంటి వారితో ఒక మాట చెప్తాడు, మేము వెళుతాము దేవునికి మొక్కుతాము మరలా వస్తాం. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ అండి, ఎంత గొప్ప విశ్వాసం ఇది. ఆ విశ్వాసములో ఉన్నాడు కనుకనే లోబడడానికి ఇష్టపడ్డాడు ఆయన, వెంటనే లోబడేటట్టు చేసింది. ఆ లోబడుట సామాన్యమైనది కాదు. ఒకవేళ నేను అంటాను దైవసకుడు ఎవరు పేరు పెట్టాను, కానీ ఒకవేళ ఈ రాత్రే దేవుడు మన దగ్గరకు వచ్చి ఎదిగినటువంటి కుమారుని బలి ఇయ్యమంటే ఎంతమంది ఇస్తాం? ఎవరు ఇయ్యమండి? వి డోంట్ డూ దాట్. ఒకవేళ దేవుడు వచ్చేసి ఆ ఆస్తిని అడిగాడు అనుకో, ఇయ్యం. ఇంతకాలంగా కష్టపడి సంపాదిస్తే ఇయ్యమంటావు ప్రభు అంటాం. కానీ ఒకవేళ దేవుడు తీసుకోవాలనుకుంటే తీసుకోలేడా? తీసుకోలేడండి. 4 విరేచనాలు 4 వాంతులు చాలు హాస్పిటల్ పాలు కావడానికి. కానీ మనం మనలో ఆ విశ్వాసము అనేది దేవునిపై పూర్తి నమ్మకము లేనటువంటి కారణాన వీలైతే సేవనన్నా విడిచిపెడతాం, కానీ ఆ దేవుడు అడిగినవి ఇవ్వడానికి ఇష్టపడం. 3వ దానిలో నేను వెళ్తున్నాను, దయచేసి గమనించండి. హీజ్ ఎ మ్యాన్ హూ ప్రిపేర్డ్ అన్ ఆర్మీ. ఈ మాట చాలా ఉన్నతమైందండి. అబ్రహాము ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఎవరండి? తన ఇంట పుట్టి అలవరచబడిన వారు. చూడండి దయచేసి 14వ అధ్యాయము 14వ వచనం చూస్తే అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంట పెట్టుకొని దాన మట్టుకు వారిని తరిమేశాడట. రాజులను వాళ్ళని కూడా తరిమేశాడట. రాజుల దగ్గర సైన్యం ఉంటారు. 14వ వచనం 14 అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంట పెట్టుకొని దాన మట్టుకు ఆ రాజులను. ఏం డేరండి ఇది? ఇంట పుట్టి అలవరచబడినటువంటి వారు 318 ఉన్నారట. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పరాయి దేశం నుండి వచ్చి దేవుడు చూపించే దేశానికి వచ్చి
318 మందిని ఆత్మీయ సైన్యాన్ని సిద్ధపరచాడు ఆయన. హల్లెలూయా. తమ్ముడిని తరుముతున్నానని విన్నాడు ఈయన. అసలు ఒకవేళ నేను ఉంటే అక్కడ వీడు నన్ను కాదని పారిపోయినాడు, బాగైందిలే అనుకునేటోడు నేనైతే కదా. నన్ను కాదన్నాడు, ఆస్తులు పనిచేసుకున్నాం, సొదొమ గొమొర్రానికి వెళ్ళిపోయాడు, వానికి అట్టనే కావాలి, తగిన శాస్త్రి కావాలి అని అనుకునే మూడ్లోనే ఎక్కువ మనకుంటాం. మనతో విభేదించిన దైవ సేవకు ఏమైనా అయిందనుకో ఏం చేస్తాం మనం? అందే నన్ను కాదని పోయాడు వానికి బాగైంది, మనల్ని కాదని పోయిండు, నన్ను కాదని పోయిండు, మన సహవాసాన్ని కాదని పోయిండు, మన సంఘంలో మన విశ్వాసులు మన సంఘాన్ని కాదని పోయారు కనుక దేవుడు వాళ్ళకు బాగానే చేశాడు అంటాం. కానీ అబ్రహాము తన దగ్గరున్న 318 మందిని పంపించాడు. వాళ్ళు సైన్యమా కాదే, వాళ్ళు తన ఇంట్లో ఉన్నటువంటి వారు, వివిధ రకములైనటువంటి పనిచేసే దాసులు వాళ్ళు. కానీ ఆ 318 మంది ఎలాంటి హీరోస్గా సిద్ధపరిచాడంటే సైన్యంగా తయారు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మన విశ్వాసులు విశ్వాసులుగానే ఉంటూ దేవుని చేతిలో బలమైనటువంటి సైనికులుగా సిద్ధపరచాల్సినటువంటి వారం మనం. హల్లెలూయా, హల్లెలూయా. హిందూయిజంలో వాళ్ళు సిద్ధపరుస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, అవి శివశక్తి వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ కర్రసాములు చేస్తారు, కత్తులు పట్టుకుంటారు, ఆ మధ్యలో తుపాకులు పట్టుకుంటున్నారు. వాళ్ళని ఆ విధంగా సైనికులుగా తయారు చేస్తున్నారు. కానీ అబ్రహాము ఆ విధంగా చేయలే. వీళ్ళు దేవునిలో పెంచబడిన సైనికులు వీళ్ళు. అందుకొరకే భక్త పౌలు తిమోతికి రాస్తూ మనం మంచి సైనికుడు అంటాడు. మంచి సైనికుడు అంటే మనం అందరం కూడా AK-47 పెట్టుకుని బయటికి వెళ్ళమని కాదు, మనము పోరాడున్నది శరీరులతో కాదు ఆకాశ మండలమందున్న. నేను అంటా ఒక మాట, నీ చరిత్రలో ఉన్న ప్రతి విశ్వాసి ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడే సైనికుడిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. హౌ ఫార్ వి ఆర్ డూయింగ్ దాట్? అంతవరకు మనం చేస్తున్నాం. ఈ IFJ దర్శనం ఏంటంటే తెలుసా, భారతదేశం రక్షించబడాలి. భారతదేశం రక్షించబడాలంటే మొన్న నేను ఒక ఫేస్బుక్లో నేను పోస్టింగ్ పెట్టాను, ప్రార్థన అందరూ చేయగలరు, విజ్ఞాపన కొందరు చేయగలరు, పోరాటం భారమున్నవాడు చేయగలడు. ఏమంటే ప్రార్థన, ఎవరైనా చిన్న పాప కూడా ప్రార్థన చేయమంటే మమ్మీని కాబట్టి డాడీని కాబట్టి అని ప్రార్థన చేస్తుంది. ఎనీ క్రిస్టియన్ విల్ ప్రే. కానీ విజ్ఞాపన అందరూ చేయలేరు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేది విజ్ఞాపన. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం దీనికే సరిపోతుంది, వేరే వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేయమంటారు పాస్టర్ గారు అంటాం. అంటే వి డోంట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు ఇంటర్సెషన్. విజ్ఞాపనలోనికి మనం వెళ్ళనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి, విజ్ఞాపనలోనికి వెళ్ళనటువంటి దైవ సేవలు చాలామంది ఉన్నారు. మరి పోరాటంలోనికి ఏమి వెళ్తాం? పోరాటం అంటే ఏంటిదండి? ప్రాణాన్ని తెగించడం. పోరాటం అంటే యుద్ధ భూమిలోనికి వెళ్ళడం. పోరాటం అంటే ఎదుర్కొన్నటువంటి శత్రువును ఎదుర్కోవడం. సంఘాన్నే పిలిచాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడు, మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఒక దైవసేవుడు ఆ మధ్యలో అన్నాడు, మన మీటింగ్ పెట్టి ఎవరైనా వచ్చి దాన్ని చెడగొడితే మనం కూడా సిద్ధపడాలి, మనం కూడా కర్రలు పట్టుకోవాలి, మనం కూడా వాళ్ళని ఉరికేయాలి. ఒక్కసారి వాళ్ళు దెబ్బతింటే ఇక వాళ్ళు ఎప్పుడు మన మీటింగ్కి ఆటంగా రారు. చూడండి, ఆయన ఈ కర్రలు పట్టుకునే సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. కానీ ప్రభు ఆ సైన్యం అనలే. ఒక వ్యక్తి కర్ర పట్టుకున్నాడంటే అతని వెనకాల దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుని మనం జయించగలిగితే, ఆ దుష్టునితో పోరాడగలిగితే ఈయన కర్ర వదిలేస్తాడు. హల్లెలూయా. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు. అతడు సంఘాన్ని హింసిస్తుంటే అతన్ని ఎవరైనా హింసించారా? సంఘం ప్రార్థించింది అంతే. సంఘము ప్రార్థిస్తే చంపడాన్నే ప్రాణాధారంగా పెట్టుకున్నటువంటి సౌలు పౌలుగా మారిపోయాడు. నేనంటాను, ఆయన మోడీ కావచ్చు, దాని తర్వాత ఇంకెవరైనా రావచ్చు, కోదళ్ళనికి వ్యతిరేకత ఉండొచ్చు, నీ ఊర్లో వ్యతిరేకత ఉండొచ్చు, అతని మీదికి కర్రలు తీసుకుపోయే సైనికులు మనం సిద్ధం చేయడానికి పిలవబడలే. మోకాళ్ళు వేసే సైనికులు కావాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండే సైనికులు కావాలి. సో ఇక్కడ అబ్రహాము కర్ర సాధన చేసినటువంటి సైనికులు కాదు, చేసింది దేవుని కలిగినటువంటి సైనికులు సిద్ధపరిచాడు. 318 మంది తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి సైన్యం. ఈరోజు ఆయన మన అందరికీ తండ్రి అని చెప్తున్నాం. మనం మన సంఘాలలో ఎంతమందిని సైనికులుగా మనం సిద్ధం చేస్తున్నాం? ఏమండి, మొదటిగా మన సైనికులమేనా,
మొదట మనం మోకాలు లేస్తే ఆ సాతాను రాజ్యం వణుకుతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. తర్వాత మనం గమనిస్తే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, లేకపోతే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆ లెగసీ. చూడండి, చాలామంది మన చర్చలు మనం చెప్తుంటే దశమ భాగం గురించి చెప్తుంటే ఏమంటారంటే, దశమ భాగం ధర్మశాస్త్రం సార్, దశమ భాగము ధర్మశాస్త్రం, ఇటు మన కొత్త నిబంధనలో ఉన్నాం అని చాలామంది మనతో వాదిస్తున్నటువంటి విశ్వాసులు మనకు ఉండవచ్చు. అంతేకాకుండా దైవ సేవకులు కూడా దశమ భాగం తీయని సేవకులు 190 మంది ఉన్నారు. మేమే దైవ సేవకులం, మేమెందుకు దశమ భాగం తీయాలని? అలాంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఒకసారి 14వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయం 18 మనం చూస్తే, ఎప్పుడైతే ఈ 318 మంది రాజులను తరిమారట, ఎవరినండి ఎవరినండి రాజులనండి, రాజులను తరమడం అంటే ఎంత గట్స్ ఉండాలండి, ఎంత దమ్ము ఉండాలండి. రాజు కింద ఉన్నటువంటి వాళ్ళని తరమడం గొప్ప కాదు, రాజులనే తరిమేశారు. ఎంతమంది? జస్ట్ 318 మంది. అది అయిన తర్వాత కిందికి వెళ్తే చూడండి, ఆ కింద చదవండి అన్నమాట, మరియు షాలేము రాజైన మెలికిసెదకు రెట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవునికి రాజు ప్లస్ యాజకుడు. అన్నిటిలో అతనికి, ఇప్పుడు దశమ భాగం ధర్మశాస్త్రానికి సంబంధించిందా దానికంటే ముందు నుంచి ఉందా? ముందు నుంచి ఉందండి. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ప్రభువుకు నేను ఏమైనా ఇవ్వాలనుకుంటే ద మినిమం థింగ్ ఈజ్ 10%. ఈరోజు సంఘాలలో అది లేదు, ఈరోజు దైవ సేవకులలో లేదు. దైవ సేవకుడు నేనే దశమ భావం నేనెవరికి ఇవ్వాలండి అంటాడు. ఖచ్చితంగా నీవు నీ ఆత్మీయ నాయకుడికి నువ్వు ఇవ్వాలి. నీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి. యూ షుడ్ బి అండర్ ఏ కవరింగ్. సమస్త నాయకుడు కావచ్చు, సమస్త నాయకుడమైనా నీకు ఒక మీద ఒక అంబ్రిల్లా ఉండాలి. ఖచ్చితంగా నీవు ఆ వ్యక్తికి దశమ భాగం ఇవ్వాలి. అది లేకపోతే ఇట్స్ నాట్ బిబ్లికల్. లేకపోతే అబ్రహాము ఆ మధ్యలో, నేను ఒక ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తే వాళ్ళు బిజినెస్ పీపుల్. ఆ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే, లాభాలు ఎంత వస్తాయో తెలియదు కనుక ఒకసారి సంవత్సరానికి ఆ లాభాలు చూసుకున్న తర్వాత సంవత్సరానికి వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు ఇట్లా దశమ భాగం తీస్తారు. తీసుకున్న మీటింగ్ పెడతారు. మీటింగ్ పెడితే ఒకసారి నన్ను పిలిచారు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ దశమ భాగం తీసుకోవడానికి వాళ్ళ ఆత్మీయ తండ్రి వచ్చాడు, బాప్తీస్మం ఇచ్చిన వ్యక్తి వచ్చాడు. వచ్చేసి ప్రార్థన చేసి 4 లక్షలు వేసుకుని వెళ్ళిపోయాడు. నేను అన్నాను, మీరు ఇక్కడ చర్చికి వెళ్ళరా అన్నాను. వెళ్తామండి, పలానా చర్చికి వెళ్తామండి అన్నాను. మరి ప్రభు పల్లె ఎక్కడ తీసుకుంటారు మీరు అన్నాను. అమ్మ ఆ చర్చిలో తీసుకుంటామన్నాను. మరి మీరు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు మీరు దశమ భాగం? తనకు బాప్తీస్మం ఇచ్చిన ఆత్మీయ తండ్రి 150 కిలోమీటర్ల దూరం ఉంటే ఆయనను పిలిచి ఆయనకు దశమ భాగం ఇచ్చారు. ఇలాంటి రాంగ్ టీచింగ్ సంఘంలో ఉంది. నేను బాప్తీస్వం ఇచ్చిన కనుక నాకే దశమ భాగం ఇవ్వాలనేటువంటిది వాక్య విరుద్ధమైనటువంటి బోధ ఉంది. అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? ఉపదేశం పొందువానికి ఇవ్వాలి కదా, ప్రభు బల్ల తీసుకున్న వానికి ఇచ్చాడు కదా. ఈరోజు దైవ సేవకులం అంటూ చెప్పుకుంటున్న మనం హైదరాబాద్లో ఉన్న ఆ దశమ భాగం నాకే రావాలి, కాకినాడలో ఉన్న దశమ భాగం నాకే రావాలి, ఎక్కడున్న దశమ భాగం నాకు రావాలి. ఇట్స్ 100% అన్బిబ్లికల్. ఇది నేను వాక్యాధారంగా మీకు జ్ఞాపకం చేస్తాను. బట్ హీ మెయింటైన్డ్ ద లెగసీ. అబ్రహాం వాజ్ సో ఫెయిత్ఫుల్. ఎందుకంటే తాను తనకు కనబడినటువంటి ఎవరైతే అతనికి రొట్టెయు ద్రాక్షరసం ఇచ్చాడో అతనికి అన్నిట్లో దశమ భాగం ఇచ్చాడు. మనకు యూనివర్సల్ చర్చ్ అన్న దానిలో అవగాహన లేదు. మనకు ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అనేది ఒకటే. మనం అవయవాలమై ఉన్నాం. నా విశ్వాస హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన ఒక చర్చికి అప్పగించేశాను. అక్కడ ఉపదేశం పొందుతున్నాడు, అక్కడ ప్రభు బలలో చేతులు పెడుతున్నాడు. ఒకసారి మా తమ్ముడు పెద్ద కట్ట తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. ఏంటిదిరా చిన్న అంటే దశమ భాగం అంటాడు. అది నువ్వు నా గుడికి రావు కదరా అన్న, నువ్వే బాప్తిసం ఇచ్చినావు కదన్నా. లేదు లేదు లేదు, వాడు కాశ్మీర్లో పనిచేస్తాడు అన్న, ఆ కాశ్మీర్లు ఇవ్వాలి అన్న. అది చిన్న పాకన్నా, చిన్న గుడిసె అన్న. నువ్వు ఏనందుకే గుడిసెగా ఉందిరా బాబాది, నువ్వు ఏం చేయాలి? ఇవ్వాలి. ఈరోజు మనం గమనిస్తే టీవీలలో ప్రసంగించే వాళ్లకు వేలు వేలు పోతున్నాయి మన సంఘం నుంచి. మనకివ్వరు,
ఎందుకు ఇవ్వరంటే మన పునాది సరిగ్గా మనకు లేదు. అబ్రహాము గురించి నేను చెప్పడంలో దీనిలో నేను చాలా ఆనందిస్తాను. అబ్రహాము షాలేము రాజు అయినటువంటి మెలకిసెదకుకు ఏం చేశాడు? అన్నిటిలో ఇచ్చాడట. దేవునికి మహిమ కలుగునుగాక. సో హీస్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, తర్వాత మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ మ్యాన్ ఆఫ్ ఆర్మీ, ఆత్మ సంబంధమైన సైన్యాన్ని కలిగిన వ్యక్తి. నాలుగోది చూస్తే హీస్ ఎ మ్యాన్ ఆఫ్ లెగసీ, ఒక మంచి క్రమశిక్షణ అటువంటి కలిగినటువంటి వాడు. ఒక మంచి ఆత్మ సంబంధమైన లెగసీ అంటే పితరుల దగ్గర నుంచి వచ్చేదాన్ని మనం కంటిన్యూ చేయడానికి లెగసీ అంటాం మనం. క్రమము దైవ సేవకుడు అంటున్నాను నేను. ఇప్పుడు మీరున్నారు, ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒక ఆత్మీయ నాయకుడు ఉంటాడు. నాకు ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ నాయకుడు అమెరికాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, పూరు పాగలో ఉండొచ్చు. ఒకవేళ అతన్ని నేను ఆత్మీయ నాయకుడిగా ఎందుకుంటే నేను అతనికి ఇవ్వాలి. ఆత్మీయ తండ్రి వేరు, ఆత్మీయ నాయకుడు వేరు. మోషే ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. మోషే తదనంతరం ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. సమ్టైమ్స్ నీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉంటాడు, అతడు ప్రభునందు నిద్రించవచ్చు. ఆత్మీయ తండ్రి ఒకవేళ నీకంటే బలహీనుడుగా ఉండొచ్చు. నిన్ను ఆత్మీయ నాయకుడు అంటే హూ మెంటర్స్ యూ, నిన్ను పరిచర్యలో ప్రోత్సహించి పరిచర్యలు నిన్ను ముందుకు తీసుకెళ్ళి పరిచర్యలు నీకు సలహాలు ఇస్తూ నిన్ను పరిచర్యలో బలపరచడానికి నువ్వు వెన్నుకున్న ఆత్మీయ నాయకుడు. సో అతనికి నువ్వు దశభాగం ఇస్తావు, లేదా ఆత్మీయ తండ్రికి దశభాగం ఇస్తావు. ఇప్పుడు ఆత్మీయ తండ్రి అనేది నీకు ఒక దైవ సేవకునికి, ఒక విశ్వాసికి ఆత్మీయ తండ్రి నేను కావచ్చు. కానీ ఇప్పుడు ఆత్మీయ నాయకుడు ఎవరు? నేను ఏ చర్చికి వెళ్తే వెళ్తున్నానో అక్కడ ఉపదేశం పొందుతున్నాను, అక్కడ ప్రభు వల్ల తీసుకుంటున్నాను. కనుక దశభాగం అక్కడే చెల్లించి అదనంగా ఏదన్నా తీస్తే అది ఆత్మీయ నాయకుడిగా, ఆత్మీయ తండ్రిగా నాకు పంపిస్తుంది. దట్స్ బిబిలికల్. అట్లా నీవుడు మన చర్చిలో ఉన్న వాళ్ళందరినీ కూడా వేరే చర్చి నుంచి మన దగ్గరికి వస్తే అక్కడే బోధ చేస్తాం. మళ్ళా మీ వాళ్ళకి ఏమని చెప్తావా? మనోళ్ళని ఇడిగి పంపాలి. నేను మన దాంట్లో ఉన్నోడు మాత్రం అడిగి పంపొద్దు. ఏ నేను నీకు భోజనం పెడుతున్నాను కదా, ఉపదేశం చేస్తున్నాను కదా, మంచి పదార్థాలు అన్నింటిలో ఉపదేశం పొందువానికి. సార్వత్రిక సంఘంలో ఆ బిబ్లికల్ ఆ పద్ధతి చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఈస్ కాల్డ్ ఎగసీ. అది ఆ క్రమం అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకొరకే ఒక అంటాడు, నీ నామలు మేము దయ్యాలు ఎలగొట్టలేదా, నీ నామలు మేము ప్రవచింపలేదా, నీ నామలు గొప్ప కార్యాలు చేయలేదా, ఇవన్నీ బోస్టింగ్గా చెప్పుకుంటే ప్రభు ఒక మాట అంటాడు, వెరీ గుడ్ ఆయన చేసావు, కానీ ఏం చేసావు తెలుసా? క్రమం తప్పావు. దెర్ ఇస్ అ లెగసీ. ఆ క్రమం ఉంది, ఆ క్రమాన్ని బట్టి నువ్వు చేయాలి. ఎంత సేవ చేస్తున్నామన్నది ప్రాముఖ్యం కాదు, ఎంత క్రమంలో ఉన్నదన్నది ప్రాముఖ్యం. ఒకవేళ ఇది మీ అందరికీ డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరు ఆ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉండవచ్చు, కానీ నన్ను మన్నించండి, నేను మీకు వ్యతిరేకంగా నేను చెప్పడం లేదు. కానీ అబ్రహాము ఎవరికి ఇచ్చాడు అంటే, ఎవరైతే అతనికి రొట్టెయు ద్రాక్షరసం ఇచ్చాడో. కనుక మన విశ్వాసులు ఎక్కడ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారో అక్కడ వాళ్ళ దశభాగం ఖచ్చితంగా చెల్లాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో మనం నాలుగు చూసాం ఇప్పుడు, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, మ్యాన్ ఆఫ్ ఆర్మీ అండ్ మ్యాన్ ఆఫ్ లెగసీ, ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు మిమ్మల్ని చేతులు ఎత్తమని నేను అన్నాను, కానీ ఎంతమంది మనం దశభాగం తీస్తున్నాం, ఎంతమంది చేయొచ్చు, ఎంతమంది మనం మన ఆత్మీయ నాయకునికో ఆత్మీయ తల్లిదండ్రులకు మనం ఇస్తున్నాం. ఒకప్పుడు నేను కూడా దీని విషయంలో చాలా గుడ్డివాడుగా ఉంటుంది, నేనే సేవకుని, నేనెవరికి ఇవ్వాలి అంటూ నేనేం చేసేవానంటే నా దశభాగం తీసి సేవకులకి ఇచ్చేవాను. ప్రభు అన్నాడు, హూ ఆర్ యూ, నీకెవడిచ్చాడు అధికారం సేవకులకి ఏమని? అది నాది. నీకు ఎక్కువైతే నీ దానిలో నుంచి సేవకులకి 90 ఉంది కదా, 100 రూపాయలు 10 నాది పక్కకు పెట్టాయి, 90 ఉంది, ఆ 90లో నువ్వు సేవకులకి ఇచ్చుకో, నాది నువ్వు ఎందుకు వాడుతున్నావు? అది నాది. మనం అంటాం దశభాగము ఎవరిది? దేవునిది. సో దేవుడు ఏం చెప్తా చేయాలంటే, నాకు పైన ఉన్నటువంటి ఆ ఆత్మీయ తండ్రి కావచ్చు, నాయకుడు కావచ్చు. మోషే వెళ్ళిపోయాడు, మోషే వెళ్ళిపోతే గాడ్ రేస్డ్ జాషువా. సో జాషువాని వాళ్ళు వెంబడించారు, మేము మోషేని వెంబడిస్తాం, మోషే వెళ్ళాడు కనుక మేము ఇక్కడ ఆగిపోతామంటే కానానికి వెళ్ళలేరు వాళ్ళు. దే యాక్సెప్టెడ్ జాషువా, దే రెస్పెక్టెడ్ జాషువా. ఒక మాట చెప్పాలంటే, నిన్నటిదాకా మనందరం కలిసి తిరిగిన వాళ్ళం కదా, అందరూ మోషే కింద ఉన్న వాళ్ళం కదా. ఇంకొక మంచి మాట చెప్పాలంటే, 12 గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలకు పెద్దలు ఉన్నారు. 12 మంది పెద్దలు ఉంటే కూడా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువ పెద్దనా?
యెహోషువ గోత్రకర్తనా? కాదు. కానీ అక్కడ ఒక మంచి మాట చూస్తాం మనం, యెహోషువ మోషేకు పరిచారకుడు. హీ వాస్ విత్ మోసెస్. అన్ని విషయాలలో అతని వెంటంటూ ఉంటూ, అతనితో సహకరిస్తూ, అతనికి పరిచర్య చేస్తూ, అతనితో ఉన్నాడు కనుక దేవుడు అతని హృదయాన్ని చూచి దేవుడు గాడ్ ఎగ్జాల్టెడ్ జాషువా. హల్లెలూయా. తనకే ఆ సూచనలు ఇచ్చినటువంటి మామ ఇత్రో ఉన్నాడు. ఇత్రో యొక్క ఆలోచనలు కూడా చాలాసార్లు మోషే తీసుకున్నాడు. ఈయనకి నాకే ఆలోచనలు చెప్పినట్టు మా మామ ఉన్నాడు కనుక ఇతన్ని లీడర్గా చేస్తాను అనుకోలేదు. 12 గోత్రాలు ఉన్నాయి, వాళ్ళకి పెద్దలు ఉన్నారు కనుక వాళ్ళని నేను చేసుకుంటాను అనలేదు. అహరోను ఉన్నాడు యాజకుడు, యాజకుడు ప్లస్ నాయకుడుగా ఉండవయ్యా అని అనలేదు. కానీ దేవుడు గాడ్ చోజ్ జాషువా హు వాస్ మినిస్ట్రింగ్ అంటు మోసెస్. కనుక గాడ్స్ లెగసీ, గాడ్స్ వ్యూస్ ఆర్ టోటలీ డిఫరెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 24వ అధ్యాయం 4వ వచనం వస్తే ఇక్కడ నేను అంటాను ఇక్కడ హీస్ ఎ మ్యాన్ ఆఫ్ స్పిరిచువల్ లెగసీ. అంటే ఆత్మ సంబంధమైన వాటి దానినే ఈయన వెతికాడు. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. పాస్టర్ గారు, మీ కొడుకు కోడలు తీసుకురావడానికి మీరు వెళ్ళారా లేకపోతే మీ సంఘ పెద్దలు పంపించారా? మీరే పోయారు. అబ్బాయి కూడా వచ్చాడో లేదా చూడడానికి? కానీ ఇక్కడ అబ్రహాం జీవితంలో చూడండి, ఇది చదివినప్పుడు నాకు మతిపోతుందండి. కోడలుగా తీసుకురావాలి, ఇంటికి కోడలు వస్తుంది. ఈ కోడల్ని ఎవరు చూస్తారట? ఎలియాజర్ చూస్తారట. కనీసం కొడుకునన్నా పోయే చూడరా, ముక్కో మూతో వంకర ఉందా, లేదా తెల్లగుందా, నల్లగుందా, బక్కకుందా, ఎత్తుకుందా, చూసి నీకు ఇష్టమైతే చూడరా అంటాడంటే కొడుకుని తీసుకుపోవద్దు అంటాడు. కొడుకుని తీసుకుపోవద్దు అంటాడు, ఈయన వెళ్ళడు. తన ఇంటికి కోడలుగా రావాల్సి వస్తే ఇద్దరు పెద్ద దాసులలో ఒక దాసుడైన ఎలియాజర్ని పంపించాడు. ఇక్కడ ఒక మాట పాయింట్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన కింద ఉన్న దాసుల యొక్క ఆత్మ సంబంధమైన సహవాసం ఎంత ఉన్నతంగా ఉందంటే ఈయన టోటల్గా దాసుని మీద రిలే అయిపోయాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. చెప్పడం చాలా సులభంగా ఉంది, అవును కదా? నా బిడ్డ ఉంది, రేపొద్దున అల్లుడిని తీసుకురావడానికి నా సంఘ పెద్దని పంపిస్తే అందరు నవ్వుతారు, ఏమయ్యా బాబు, మీ అమ్మాయిని పంపించాలిగా, లేకపోతే నువ్వు వెళ్ళాలిగా, ఇంటికి వెళ్ళి చూసి అన్ని అడిగి తెలుసుకోవాలిగా. కానీ ఇక్కడ పెద్ద దాసుడిని ఎలియాజర్ని పంపించి నీవు నా కుమారుడు అనేటువంటి ఇస్సాకుకు ఒక అమ్మాయిని తీసుకొనిరా. ఏమయ్యా ఎందుకు అంత నమ్మేవంటే తన కింద ఉన్నటువంటి దాసుల యొక్క ఆధ్యాత్మిక స్థితి తనకంటూ కూడా ఉత్తమంగా ఉంది. హల్లెలూయా. అడుగడుగున ప్రార్థన చేసే దాసుడైన, దేవుని చిత్తాన్ని తెలుసుకునే దాసుడైన, ఈరోజు వి డోంట్ రిలే. మన విశ్వాసాల మీద మనం ఆధారపడే స్థితి లేదు. మీకు అర్థమైందా? మన విశ్వాసాల మీదనే మనం ఆధారపడి, ఎందుకంటే రేపు కుంపడి పెడతాడేమో, రేపు 10 మందిని తీసుకుపోతాడేమో, అమ్మో ఎందుకులే అని అన్ని మన కీలకమైన అన్ని మనం చేసుకుంటాం. కానీ ఒక లెగసీ, స్పిరిచువల్ లెగసీని కనుక మనం వాళ్ళలోనికి ఇన్పుట్ చేయగలిగితే పెద్ద దాసుడైన ఎలియాజర్ వెళ్ళి చక్క కోడలు తీసుకొని వచ్చేసి, దాని గురించి మీరు ఆలోచన చేయండి. మనం చాలాసార్లు ఈ ప్రధాన కార్యక్రమంలో మనం ఈ వాక్యాన్ని మనం వాడతాం కదా. ఈరోజు మనం అందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, మనం చూసిన అమ్మాయిని, మన అమ్మ నాన్నలు చూసిన అమ్మాయిల్ని, మనం నచ్చితే కూడా కాదు, మన అమ్మ నాన్నలు కూడా నచ్చాలి. ఈరోజు భారతదేశంలో అది చాలా ఒక బాధకరమైంది. అమ్మ నాన్నలు నచ్చకపోతే అబ్బాయి చేసుకోవాల్సిన అవసరం లేదు, మాకు నచ్చలేదు అంటారు. సంసారం చేసేదో వీళ్ళు, నచ్చాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. కానీ ఇక్కడ చూస్తే పెద్ద దాసుని యొక్క నిర్ణయమే శిరస వహించి యాక్సెప్ట్ చేశారు కోడలుగా. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, అబ్రహాము తన కింద ఉన్న ఈ 318 మందిని ఏ స్థాయిలో పెంచాడు. హల్లెలూయా. ఇది మీకు అర్థం కాకపోతే నన్ను మన్నించండి, కానీ చాలా ఉన్నతమైన స్థాయి, అవునంటారా కాదంటారా? ఈరోజు అలాంటి పిల్లల్ని మనం పెంచాలండి సంఘంలో. అలాంటి వాళ్ళు కొందరుండచారు మన సంఘంలో. క్రీస్తు కొరకు సైనికులుగా చేయడమే కాదు, కానీ అంటే ఒక మాట చెప్పాలంటే తనదంతా కూడా, తన విశ్వాసాన్ని, తన జీవితాన్ని, ప్రభుతో ఉన్న తన జీవితాన్ని, యెహోవా దేవునితో ఉన్న సంబంధాన్ని మొత్తం ఎవరిలో పోసాడు?
చెప్పండి. దాసులలో పోసాడు. పొద్దున్న లేస్తే ఎలియాజరు ఎక్కడున్నావు అంటే పక్కనోడు ఉండి అయ్యా ప్రార్థన చేస్తుండయ్యా. ఎలియాజర్ ఎక్కడ ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. ఎలియాజరు బయటికి పోయిరా అంటే వెంటనే గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన, లేచినా కూర్చున్నా లేచినా కూర్చున్నా ఎక్కడికి పోయినా ప్రార్థనతోనే ప్రారంభించే గుంపులు లేపాడు ఈయన. హల్లెలూయా. అందుకొరకే ఆయన మన అందరికీ తండ్రి అయ్యాడు. వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అబ్రహాము నుండి ఏం నేర్చుకోగలం అంటే, మొన్నటి దినమందు నేను దహించు అగ్ని థామస్ గారు, ఆయన డునామి స్కూల్ ఆఫ్ డినామేషన్ ఉంటుంది, 50వ బ్యాచ్లో నేను ఒక 2 సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ అంతా అయిపోయింది. నైట్ 10 o'clock 11 o'clock నాకు బస్సు. నన్ను దించడానికి ఆ కారులో వస్తుంటే ఇద్దరు యమనస్తులు వెనక కూర్చున్నారు. ఎంత లోకానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు, ఎంత అగ్లి వర్డ్స్ మాట్లాడుతున్నారంటే. అంత అయిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నేను దిగేటప్పుడు, తమ్ముడు మీరు ఎక్కడ ఉంటారు తమ్ముడు అంటే, మేము తామసన్న దగ్గర ఉంటామండి. అంటే తామసన్న చెడు నేర్పిస్తుందా? చెడు నేర్పడు. కానీ అక్కడ ఉండి వీళ్ళు నేర్చుకునేది ఏంటిదంటే, అంటే అక్కడ ఉన్నప్పుడు ఒక స్థాయి భక్తి ఆ స్పిరిచువల్ లెగసీని వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈరోజు సంఘంలో దైవ సేవకుడికి నన్ను మీ జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాం జీవితంలో నుంచి చాలా ఉన్నతమైనటువంటి మాటలు మనం నేర్చుకోగలం. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, ఈజ్ అ మ్యాన్ హూ ప్రిపేర్డ్ ఆర్మీ ఫర్ ద లార్డ్, అండ్ ఈజ్ అ మ్యాన్ హూ హిమ్సెల్ఫ్ హ్యాస్ అ లెగసీ. తను సంపాదించిన అన్నిటిలో దాని కిందకి మనం వెళితే, ఒక వ్యక్తి ఇస్తే అతడు ఇచ్చినందుకు నేను గొప్పవాడవుతానని దాన్ని రిజెక్ట్ చేశాడు. రోషం కలిగినటువంటి వ్యక్తి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ జెలస్. తర్వాత చూస్తే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ స్పిరిచువల్ లెగసీ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మనం చూడాలి, తర్వాత మన బంధువులు చూడాలి, మన అమ్మాయి చూడాలి, అందరూ చూడాలి. అందరూ చూసిన తర్వాత కూడా కట్నం కానుకలు అన్నీ ఇస్తంటేనే, అమ్మాయి నచ్చినాక కూడా కట్నం నచ్చకపోతే వద్దంటున్నటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం మనం. అంత భయంకరం అండి. అమ్మాయి నచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కట్నం కాడ కుదరలేదంట వద్దంటున్నాం. సో వేర్ ఇస్ స్పిరిచువాలిటీ? అసలు ఆత్మీయత అనేది ఎటుపోయింది? చివరిది నేను చుప్పి నేను ముగిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. హీజ్ అ మ్యాన్ ఆఫ్ ప్యాషన్ అనండి. ప్యాషన్ అంటే ఒక భారం. ఆ మాట మనం చూసుకోదలుచుకుంటే 18వ అధ్యాయము 20 నుంచి మనం గమనిస్తే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక, వాడి పాపము బహుభారమైనది గనక, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరను చొప్పుననే వారు సంపూర్ణము చేసినో లేదని చూచదను, చెయ్యని ఎడల నేను తెలుసుకుందును. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపునకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచిన. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 10 నీతిమంతులు ఉండేలా, దానిలో 10 నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఒకసారి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ ఒకెత్తు, ఈ లాస్ట్ నేను చెప్పేది ఇట్స్ ద హైలైట్. తనను కాదని తన నుండి వెళ్ళిపోయినటువంటి లోతు ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవుడు అగ్నిగంధకాలతో కాల్చివేస్తాను అంటే, అబ్రహాం వాస్ ప్లీడింగ్ గాడ్. అబ్రహాము గోజాడుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు. అసలు అడగాల్సింది, బ్రతిమాలాల్సింది ఎవరు? లోతు. ప్రభువా, సొదొమ గొమొర్రాను కాలుస్తావా నీవు? నేను ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కాలుస్తావా? వాయి వరుసలు లేకుండా పురుషులు స్త్రీలు అవాంఛనీయమైన సంఘటనలు చేస్తూ యెహోవా దేవునికి కోపం రేపుతుంటే, ప్రభువా ఇక్కడ నేను ఉన్నాను నాయనా, నన్ను బట్టి ప్రాంతాన్ని కాపాడు, ఇదిగో ఈ రోజు నుండైనా నేను స్వార్థీకరణ చేస్తాను, ఈ రోజు నుండైనా దేవాని ఉగ్రత వస్తుందని ప్రజలకు చెబుతాను అన్నటువంటి ఒక్క మాట లోతు నుంచి మనం చూడండి. కానీ ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి దేవుడు వస్తాడో, దేవుడితో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆ సన్నిధిలో ఉన్న తర్వాత అబ్రహాం అంటాడు, అయ్యా ఒక్క 50 ఉంటే ఆ దేశాన్ని కాపాడతావా? హీజ్ అ మ్యాన్ ఆఫ్ ప్యాషన్. కోదాడ గురించి నాకేంటండి, పక్కన ఉన్నటువంటి సంఘం గురించి నాకెందుకండి? ఆ సంఘం పడిపోతపోకుండా కోరుకునే స్థితిలో ప్రస్తుత దైవ సేవకుడు ఉన్నాడు. కానీ ఈయన తన ప్రాంతం గురించి కాకుండా, తనను కాదని సొదొమ గొమొర్రాను కోరుకొని వెళ్ళిపోయినటువంటి తన తమ్ముడు నివసించే ప్రాంతాన్ని దేవుడు కాలుస్తానంటే దేవుని కాళ్ళ మీద పడ్డాడు. ఈరోజు నేను అంటాను, దైవజనుడా, ఆ ప్యాషన్ మనలో ఉందా?
పాడ మీద ఒక శవం వెళుతుంటే నేను ఏడుస్తాను సూర్యపేటలో, అయ్యో ఆ వ్యక్తికి ఎవరైనా సువార్త చెప్పారో లేదో, కనీసం సువార్త చెప్తారే పొద్దున, అయ్యా నేను సువార్త విన్నాను కానీ నేను అంగీకరించలేదు. చాలామందికి ప్యాషన్ ఎప్పుడు వస్తుందో తెలుసండి, చనిపోయిన తర్వాత వస్తుంది. ఎప్పుడండి? దానికి ఉదాహరణ చెప్పండి. ధనవంతుడు ఈ కాలుతూ అప్పుడంటాడు, అన్నా అయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నాయ్యా, వాళ్ళు ఇక్కడ బ్రతుకున్నప్పుడు ప్యాషన్ లేదు, చనిపోయాక ప్యాషన్ ఉంటుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు ప్యాషన్ లేదు, బలహీనంగా ఉన్నప్పుడు స్వార్థీకరణ చేయాలని కోరుకుంటాం. ఇప్పుడు గమనించండి మీరు, మోడీ ప్రభుత్వం వచ్చి బాగా క్రైస్తవ్యాలకు వ్యతిరేకమైన తర్వాత వీడు ఇప్పుడు సైకిల్ మీద మైక్ పెట్టి వేసే నమ్ముకోండి అంటుండు, ఊరూరు తిరుగుతున్నాడు, వీధులు వీధులు తిరుగుతున్నాడు. అంతకుముందు తిరిగేవారా బాబు అంటే తిరగలేదు, వ్యతిరేకత వచ్చినప్పుడు తిరుగుతాను, వయసు వచ్చి పడిపోయిన తర్వాత సేవ చేస్తాను. నేను అంటాను ఇక్కడ ద ఫైనల్ థింగ్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం ఏంటిదో తెలుసండి, తనది కాదన్నటువంటి దాని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. హీ వాస్ ప్లీడింగ్, గోజాడుతున్నాడు, అడుగుతున్నాడు. ఈరోజు దైవసేవుడు నేను ఒక మాట అంటున్నాను, చాలా వేదనతో అంటున్నాను, మనం ఎందుకొరకు పిలువబడ్డాం? ఈరోజు మన ప్యాషన్ ఏమైంది? ఒక వ్యక్తికి చర్చ్ కట్టడమే ప్యాషన్ అయింది. ఓకే, చర్చ్ దేవుడు ఇస్తాడు, దానికంటే ముందు సంఘము ఆత్మల సంపాదన కావాలి కదా. మన ప్యాషన్ ఏమైంది? ఆర్ వి ప్రేయింగ్ ఫర్ ద పరిషింగ్ సోల్స్, నశిస్తున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే స్థితి మనకుందా? మర్చిపోయామా? 50 కాంచి తీసుకొస్తాడండి, 50 కాంచి తీసుకొచ్చి అక్కడ ఆఖరికి ఎక్కడికి వస్తాడు? 10 మందికి అడుగు వస్తాడు. 32 వచనం వస్తే ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడుతాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అడిగినప్పుడు ఆయన అంటాడు, ఆ 10 మందిని బట్టి కూడా నేను నాశనం చేయను. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్ ఫర్ దోస్ హూ హ్యాస్ ద ప్యాషన్. ప్యాషన్ కలిగిన వారి కొరకు మన దేవుడు ఎప్పుడు కూడా కంపాషనేట్ గాడ్గా ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చేతులు ఎత్తమని అడగను కానీ ఎంతకాలం ఎంతసేపు మనము గుండెలు బాదుకుని, అయ్యా నా కోదడ నశించిపోవద్దయ్యా, నా ప్రాంతం నశించిపోద్దయ్యా, అయ్యా ఇదిగో ఏ ఒక్క వ్యక్తి కూడా యేసు లేకుండా అతను ఉండకూడదయ్యా అన్నటువంటి ఆ తపన ఆశ ఈరోజు ఎంతమందిలో ఉంది? వాట్ ఈజ్ అవర్ విజన్? వాట్ ఈజ్ అవర్ మిషన్? అండ్ వాట్ ఈజ్ అవర్ ప్యాషన్? విజన్, మిషన్, ప్యాషన్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురు. దేవోక్తి అన్నది ఇంగ్లీష్లో విజన్ అంటాడు. వి షుడ్ హ్యావ్ ఎ విజన్. ఒక సూర్యపేటలో ఒక దైవసేవకుడు, ఆయనకు విజన్ ఉంటుంది 7 సంఘాలు కట్టాలని. 7 సంఘాలు కట్టాలనేది విజనా, లేకపోతే ఆ సంఘాలని ఆత్మలతో నింపబడాలనేది విజనా? ఆత్మలతో నింపబడాలనేది విజన్ కాదు ఆయనకు. 7 సంఘాలు కట్టాలనేది విజన్. కట్టేసాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విజన్ ఉంది, సంఘాలు కట్టాలి, కానీ నశిస్తున్న ఆత్మల పట్ల ప్యాషన్ లేదు. ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ ఆటోమేటిక్గా సంఘస్థాపన జరుగుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సో మెటీరియలిస్టిక్ బిల్డింగ్ కట్టాలన్నది, నేను ఒక 7 సంఘాలు కట్టానన్నది, అది నీ విజన్ ఉండొచ్చు. డబ్బులు ఉంటే 7 కాదు 70 కట్టవచ్చు, బట్ ఆ సంఘాలు దేనితో నింపబడాలి? ఆత్మలతో నింపబడాలి. ఏమంటే అబ్రహాంని కనుక మీరు అడిగితే, వై అబ్రహాం, ఎందుకు నీ తమ్ముని గురించి అందుకే అంత వేదన? అసలు తమ్ముడు ప్రార్థన చేయాలిగా, సొదొమ గొమొర్రా నాశనం కావద్దని తమ్ముడు ప్రార్థన చేయాలి. మనం చూస్తే ఎక్కడ కూడా లోతు ప్రార్థన చేసినట్టుగా కనబడదు. అంతేకాదు తన కుటుంబమును కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్రమములో పెంచినట్టుగా కనబడదు. భార్య వెనక తిరిగి ఏమైంది? ఉష్పుస్తామం అయింది. ఈ ఇద్దరు అమ్మాయిలు ఏమయ్యారు చెప్పండి? ఏది ఆత్మీయత? అబ్రహాం దగ్గర నువ్వు నేర్చుకుంది అదేనా? అబ్రహాం ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది ఏమో అడుగడుగున ప్రార్థన చేస్తూ ఇంటికి కోడలు తీసుకురాగలిగిన స్థాయి, ఆ పరిపక్వత, ఆ ఎలియాజర్ సంపాదించుకుంటే తన తమ్ముడనేటువంటి లోతు ఏం సంపాదించావయ్యా? భూ సంబంధమైన వాటి మీద మనసుంచే భార్యని సంపాదించాడు. మీ ప్రాణాలు దక్కించుకోవడానికి నేను చూపించే పర్వతమునకు పారిపోండి అంటే వెళ్ళిపోతున్నాడు లోతు. వెనకాల నుంచి ఇద్దరు బిడ్డలు వస్తున్నారు, వెనకాల నుంచి భార్య వస్తుంది. ఏమే వస్తున్నావంటే వస్తున్నానండి, కొంచెం దూరం పడినట్టు ఏమే వస్తున్నావా? మాట లేదు, వెనక తిరిగి చూసేటట్లేదు. అంత దూరం పోయినాక చూస్తే ఉపస్తంభంగా మారిపోయింది. వాట్? ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి,
దైవ సేవకుల కుటుంబాలు కూడా పతనమవుతున్నటువంటి స్థితిలో ఉంది ప్రస్తుతం. దైవ సేవకులు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నటువంటి స్థితి ఉంది. పాశ్రములు కూడా భయంకరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి స్థితి ఉంది. ఇక్కడనేమో ఈయన అమాయకంగా మొరబెడుతుండు, అయ్యా నా తమ్ముడు ఉన్నాడయ్యా, సుధోమగోని పాడు చేయకయ్యా, 50 మంది నుంచి అడుక్కుంటూ వచ్చి ఆఖరికి 10 మంది, నేను అనుకుంటా ప్రభు ఒక 4 రక్షిస్తావు ప్రభు అంటే అణిగేవాడు, కోపపడని ఎడల కోప అంటే ఈయన కూడా ఆఖరికి ఏమంటారంటే నామోషులకి వచ్చేసి ఇన్నిసార్లు బ్రతిమాలని దేవుణ్ణి, ఎప్పుడన్నా కాదన్నాడా దేవుడు? కాదలది, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్. వారు బయటకు వచ్చేసారు, భయంకరమైనటువంటి జీవితం. ఆడ తల్లి ఉపస్తంభంగా మారిపోయింది, ఇడు కుమార్తెలు తండ్రితోనే సహనించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. దానితోని ఒక 2 జాతులే బయటకు వచ్చాయి. ఈరోజు దైవజనుడ మీతోటి దైవజనుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. డూ యూ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ ద పరిషింగ్ సోల్స్? యోహాను సువార్తలో ఒక చిన్న మాట మీకు చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వస్తే ఇక్కడ బెతెస్త కోనేరు ఉంటుంది. ఈ బెతెస్త కోనేరు దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఒక్క విషయం చూపిస్తున్నాను మీకు. 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను యేసు. వాడు పడినడు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి అస్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడిగాను. స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే జవాబు ఏమి రావాలి చెప్పండి? అవును అని రావాలి. ఎందుకంటే హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద హీలింగ్. స్వస్థత కొరకే ఉన్నాడు అక్కడ. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. తన కళ్ళ ముందు 100 మంది బాగా వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి వచ్చేసి బాబు నువ్వు బాగా కావాలనుకుంటున్నావా అంటే ఏమనాలి? ఎస్ అనాలి. కానీ అక్కడ ఏమంటాడో తెలుసా? చూడండి, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు, కోనేటిలోనికి దించేవాడు లేడట, కనుక నేను దిగుతలేను. సో వై ఐఎమ్ నాట్ గెటింగ్ హీలింగ్? నాకు స్వస్థత ఎందుకు రావట్లేదంటే నన్ను దించేవాడు ఒకడు. ఈరోజు నేను అంటాను ఒక మాట, నీ వాడగట్టులో ఉన్నటువంటి, నీ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళడానికి గల కారణం వాళ్ళంటారా, యేసుని పరిచయం చేయని మనం అంటామా? మనమే. రోజు మా ఇంటి ముందు నుంచి బైబిల్ పట్టుకొని వెళ్తారండి, కానీ ఏ రోజు నీ గురించి మాకు చెప్పలేదు. యేసు రక్తంలో నాకు పాప క్షమాపణ ఉందని చెప్పిన దైవ సేవకుడు లేడు. దైవ సేవకుని ఇంటి పక్కనే ఉన్నామండి మేము. అనారోగ్యంగా ఉంటే చూసామా? సమస్యలో ఉన్నప్పుడు ఆదరించామా? గాయాలు కట్టి ద్రాక్షరసం పోసి నూనె పోసి తీసుకువెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉండగలిగితే ఎందరో గాయాలు కట్టబడతాయి. హల్లెలూయా. ఈరోజు మన స్థితి, మన సంఘంలోనికి వచ్చిన వారి గాయాలే కట్టే పరిస్థితులు మన లేము, వారి గాయాలను రేపుతున్న పరిస్థితిలో ఉన్నాం. రేపబడుతున్నారు కనుక ఈ సంఘం కాదని, ఆదరణ ఎక్కడ దొరుకుతుందో అని అక్కడికి వెళ్ళిపోతున్నారు తప్ప గాయాలు కట్టే కాపర్లుగా ఎహెచ్కెల్లో అంటాడు, కాపర్లు గాయాలను కట్టాలి. దైవజనుడు చాలా వేదనతో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఐఎఫ్జే దర్శనం ఏంటంటే ఏదో కూర్చొని 2 మాటలు విని వెళ్ళిపోవడం కాదు. కమాన్, లెట్స్ ఫాల్ ఆన్ అవర్ ఫీట్. మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని, అయ్యా నా భారతదేశాన్ని రక్షించు, నా గ్రామాన్ని రక్షించు ప్రభువా. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారి సువార్త విన్నారా? ఆన్లైన్ ప్రేయర్ పెడుతున్నాం, మన విశ్వాసాల కోసం పెడుతున్నాం. సువార్త సభలు పెడుతున్నాం, మన వాళ్ళకి కొరకు పెడుతున్నాం. ఇంట్లో అంటూ ఫంక్షన్ చేస్తే మన వాళ్ళని పిలుస్తున్నావు, కానీ పక్కన అన్యులను పిలుస్తాం ఎప్పుడన్నా? అన్యులు రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు ఏంటి, ఎందుకు నువ్వు నమ్ముకోలేదంటే, నిన్ను పరిచయం చేసినవాడు ఎవడు లేడు. భక్త పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను నా బంధువులలో రోషం పుట్టించాలి, వాళ్ళ క్రీస్తుని ప్రకటించాలి. ఈరోజు ద మెన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద విజన్. దైవ సేవకులు ఆ ప్యాషన్లో నుండి, ఆ దర్శనంలో నుండి బయటకు వచ్చేసాం. వేరే వ్యాపకాలన్నీ మనలోనికి వచ్చేసాయి. సొసైటీని ఏదో ఉద్ధరించాలని, సాంఘిక పరంగా ఏదో ఉద్ధరించాలని, రాజకీయ పరంగా ఏదో ఉద్ధరించాలని అటువైపు మనం మళ్ళాం. కానీ ఒకరోజు ప్రభు ముందు నిలబడ్డప్పుడు నేను తల ఉంచువాడుగా ఉంటానా? ఈరోజు నాకు పెట్టబడుతున్న కిరీటంలో ఎన్ని ఆత్మలు దేవుడు నాకు ఇస్తున్నాడు,
ఎంతమందికి నేను సువార్త చేశాను, ఎంతమందికి సువార్తీకరణ చేశాను, ఎంతమందికి నేను కరపత్రికలు పంచాను, ఎంతమందికి నా వంతుగా నేను పర్సనల్ ఎవాంజలిజం చేశాను. 50 మందిని ఉంటే రక్షిస్తావా? రక్షిస్తానయ్యా. ఈరోజు అంటే అబ్రహాము యొక్క ప్యాషన్ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగతంగా దేవుడితో సంధి చేసుకొని, ఏమండి 40 మంది వచ్చారు, 50 మంది వచ్చారు, చాలులే అనే సంతృప్తి పడడానికి మనం పిలువబడలేదండి. ద ప్యాషన్ ఆఫ్ గాడ్, ఒకరును నశించుట ఆయన చిత్తము కాదు కదా. అందరూ అంతటూ మారు మనసు పొందవాలనని ఆయన ఇచ్చే ఇస్తున్నాడు. అందుకొరకు దేవుడు మనం పిలుచుకున్నాడు. ఈరోజు నాకు సైకిల్ లేదే, ఈరోజు నాకు వాహనం లేదే, ఈరోజు నాకు ఇల్లు లేదే, ఈరోజు నాకు ఇవి ఆలోచన చేస్తున్నాం, కానీ మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకగలిగితే అప్పుడు సమస్తము అనుగ్రహించబడతాయి. నేను ముగించే సమయంలో రీక్యాప్లోనికి వెళ్దాం. మొదటిది ఏంటిదండి? ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. తర్వాత ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. తర్వాత ఈజ్ ఎ మ్యాన్ హూ ప్రిపేర్డ్ స్పిరిచువల్ ఆర్మీ. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ లెగసీ, హూ లవ్ ద లార్డ్. నేను ప్రభుని ప్రేమిస్తున్నాను, ప్రభుని ప్రేమిస్తున్నాను అంటే ఇప్పుడు సహోదరు నేను ప్రేమిస్తున్నాను అన్నాను. నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఈ సహోదరునికి చిన్న ఆపద వచ్చింది, అప్పుడు నేనేం చేయాలి, నా ప్రేమ ఏం చేయాలి చెప్పండి. బాధపడుతున్నప్పుడు నేను బ్రదర్ మీరు నాకు చాలా ఇష్టం బ్రదర్, నేను ప్రేమిస్తున్న బ్రదర్ అంటే సరిపోతుందా? క్రియలు చూపించాలి. నా పిల్లలారా, మాటతో కాక క్రియతో సత్యంతో ప్రేమించు. ఈరోజు అనేకులు ప్రభువు దగ్గరికి రాకుండడానికి కారణం ఏంటో తెలుసా? ఒక దైవ స్వరూపుడిగా నేను ప్రకటించేది బోధించేది ఒకటి, నా క్రియలు అనుకోసరికి వేరేది. నేను అంటాను, నా చుట్టుపక్కల ప్రజలు రక్షణ పొందుకోకపోవడానికి కారణం నేనే. ఆ కోనేటిలోని దించడానికి నాకెవరు ఎవరు లేరు. వస్తున్నప్పుడు 6 నెలల్లో 3 నెలల్లో స్నేహం అవుతుంది, ఇంటికాంచి టిఫిన్ వస్తుంది, తింటా ఉన్నారు. ఈయన తాను దిగే అందులో ఒకటి ఎవరో బాగా అవుతున్నాడు. అక్కడ ఉన్నప్పుడు అంటుండొచ్చు, ఏ తమ్ముడు అన్న నేను బాగా అయినకనే నిన్ను కూడా దించుతాను. ఒక రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, దేవదూత రాలేదు. నీ కొరకు నేను 4 రోజులు ఉండాలా? నీ కొరకు నేను 8 రోజులు ఉండాలి? నా ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉన్నారు, లెట్ మీ గో. ఈ విధంగా 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కోనేటి కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, సిలోయం కోనేరు కంటే, బెతెస్త కోనేరు కంటే గొప్పవాడు అక్కడ నడుచుకుంటూ వచ్చి, అయ్యా నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన మైండ్ సెట్ మారిపోయింది. నేను స్వస్థపడాలి అని అనుకుంటలేడు, ఎందుకంటే అంత బేకారండి వీళ్ళంతా, అంత స్వార్థపరులండి వీళ్ళు. నా ముందు వచ్చారు, నా అన్నం కూడా పంచుకున్నారు. నా ఇంటి దగ్గర నుంచి వస్తే బాగా వెళ్ళిపోయాడు. అంత స్వార్థమే. నన్ను కోనేటిలోనికి దించేవాడు ఒకడు లేడు. ఈరోజు ఆ ఒక్కడు నువ్వేనేమో, ఆ ఒక్కడు నేనేనేమో, ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించకుండా ఉంటున్నామేమో, కానీ దించేవాడుగా ప్రభు మనల్ని చేయునుగాక. అబ్రహాము జీవితంలో నుంచి ప్రభు ఈరోజు ఒక 5 విషయాలు అనుకుంటాను, 5 విషయాలు. 6 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. సో ఆయన మనందరికీ ఎవరు? తండ్రి. నేను కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మన ముందు నేను పెడతలేను. అబ్రహాము మనకు తండ్రి అయినప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఈ సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయాలు అందరూ చేసి అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా తండ్రి అంటే యేసుప్రభు ఏమన్నాడు? అబ్రహాము మీ తండ్రి అయితే మీరేం చేయాలి? అబ్రహాము క్రియలు చేయాలి. సో ఈరోజు నేను అంటున్నాను, అబ్రహాము మనందరికీ తండ్రి అయితే మనం కూడా ఏం చేయాలి? సో హౌ ఫార్ వీఆర్ డూయింగ్? డూ వీ హ్యావ్ ద ప్యాషన్? డూ వీ హ్యావ్ ద బర్నింగ్ డిజైర్ ఇన్ అవర్ హార్ట్? నశిస్తున్న ఆత్మల పట్ల ఏమంటే, ఎంతమంది మన కరోనా వైరస్ చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే భారతదేశానికి కూడా వస్తే మన జాగ్రత్త తీసుకొని ఎల్లిపాయలు దంచుకొని మనకు రాకుండా చేస్తున్నామే తప్ప, ప్రభువా నశించిపోతున్నారయ్యా, నా భారతదేశంలో కరోనా వైరస్ నశించునిగాక ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం. ఈ ఐఎఫ్జేలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాం. లెట్ అవర్ విజన్, లెట్ దట్ ప్రయారిటీ బీ ద సోల్ విన్నింగ్. బైబిల్ అంటాడు, ద వైస్ మ్యాన్ వినెత్ సోల్స్ అంటాడు సామెత గ్రంథంలో. దాని ఇంగ్లీష్ తెలుగులో ఏముంటుంది? జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షించును. సో ఈరోజు నన్ను గురించి నాకు చెప్పుకోండి, నాకు చాలా జ్ఞానం ఉందని చెప్పుకుంటా. నా అంత మంచోడు ఎవడు లేడు, నా అంత తెలియగలడు ఎవడు లేడు, నా అంత గొప్ప సేవకుడు ఎవడు లేడు. నేను యూట్యూబ్లో వస్తాను, నేను లైవ్లో వస్తాను, నేను అన్నింటిలో వస్తాను, ఐఎమ్ బిగ్. కానీ ఒకవేళ రియల్లీ ఇఫ్ ఐఎమ్ వైజ్, నేను నిజంగా జ్ఞానం కలిగిన వాడనైతే కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా
లాగుతాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకు ఒకటిన్నరకు ముగించమని 5 నిమిషాలు ఉంది. ఒక్కసారి యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. ఓకే అయ్యా, 1:30 అన్నారు కదా మీరు. యెషయా గ్రంథంలోనికి వద్దాం, 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. చాలు చాలు, ఈ లాస్ట్ మాట చెప్పిన ముగిస్తాను. ఈ 5 వచనాలు మీరు, 5 అధ్యాయాలు మీరు చదవండి. మామూలుగా లెక్చర్ ఇయ్యాడు మనోడు. ఎవరు? యెషయా. పాపిష్టి జనమా అంటాడు, దోషపూరితమైన ప్రజలారా అంటాడు, తర్వాత దుష్ట సంతానమా అంటాడు, చెరుపు చేయి సంతానం అంటాడు. ఇరుసుకబడతాడు ఒక మాట చెప్పాలంటే ప్రజల మీద. పడ్డ తర్వాత 6వ అధ్యాయం వచ్చేసరికి ఒక్కసారి దేవుడు ఆ దర్శనం ఇచ్చిన తర్వాత తనేందో తనకు కనబడి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించి తిని కేకపేయడం ప్రారంభిస్తాడు. వెన్ హీ అడ్మిటెడ్ దట్ హీస్ ఫిల్తీ, నేను అపవిత్రుడని ఎప్పుడైతే దేవుడి దగ్గర తను తాను సమర్పించుకున్నాడో, అప్పుడు పరలోక బలిపీఠం మీద నుండి అగ్ని వచ్చి అతని పరిశుద్ధపరిచింది. అయిన తర్వాత దేవుడు అంటాడు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఈవెన్ దో ఇస్ ఎ ప్రాఫెట్. ఏమండి, 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో, దాంట్లో పెద్ద ప్రవక్త ఎవరు? యెషయా. అప్పటిదాకా హీ డజంట్ హ్యావ్ ఎ రివలేషన్. 7వ అధ్యాయంలో నుండి మనం చూస్తే అప్పుడు ప్రవచించడం ప్రారంభిస్తాడు. ఎదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. అప్పటి వరకు దేవుని దగ్గర నుంచి దర్శన భాగ్యం ఈయనకు లేదు, విరుసుకుపడమే తెలుసు. దేవుని కొరకు బయటికి వెళ్తాను అన్నట్టు తపన ఆశ అతను లేదు. ఎప్పుడైతే ఆ పడలో ఒక దర్శనం కలిగిందో, వెన్ హీ హ్యాడ్ ద హెవెన్లీ విజన్, అప్పుడు అతడు ఈ లోక సంబంధంగా నేను వెళ్తాను ప్రభు అంటాడు. అపవిత్రమైన జనుల మధ్య సంచరించువాడను, అపవిత్రమైన జనుల మధ్యలో సంచరించే వాళ్ళ యొక్క అపవిత్రత పోవాలంటే ముందు తన అపవిత్రత పోవాలి. కనుక బలిపీఠం మీద నుండి ఆ నిప్పు తీసుకొచ్చి ఎప్పుడైతే తన పెదాలకు తగిలాయో అతడు పరిశుద్ధుడయ్యాడు, అతడు పవిత్రుడయ్యాడు. అప్పుడు అంటాడు, ఈ నిప్పు అందరికి తగలాలిగా. హల్లెలూయా. అందరిని కాల్చాలి ఇది. అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నానే, ఇప్పటి వరకు అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను అనుకున్నాను, కానీ నేను అపవిత్రుడని అనుకోలేదు. ఎప్పుడైతే నేను అపవిత్రుడు నన్ను తెలుసుకున్నానో, ఎప్పుడైతే అగ్ని నన్ను కాల్చిందో, ఇప్పుడు అంటాడు నేను వెళ్తాను ప్రభు అంటాడు. ఈరోజు దైవజనుడు నేను ముగిస్తున్నాను. కమ లెట్ అస్ టేక్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్. అబ్రహాము మన తండ్రి అయినప్పుడు అబ్రహాము క్రియలు మనం చేయాలి. నీది చిన్న సంఘమా పెద్ద సంఘమా, ఒక సమస్తనా, ఒక సమస్త నాయకుడా, ఇది కాదు మనకు కావాల్సింది. యు ఆర్ కాల్ టు విన్ సోల్స్. ఇంగ్లీష్లో ఒక అంటాడు, వీఆర్ నాట్ కాల్ టు విన్ ఆర్గ్యుమెంట్స్, వీఆర్ కాల్ టు విన్ సోల్స్. అర్థమైందండి? ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు గెలవడానికి దేవుడు మనల్ని పిలవలే. ఇంగ్లీష్లో బాగుంది, వీఆర్ నాట్ కాల్ టు విన్ ఆర్గ్యుమెంట్స్, వీఆర్ కాల్ టు విన్ సోల్స్. ఆత్మలను సంపాదించడానికి మనం పిలవబడ్డాము, కానీ వాదనలు గెలవడానికి మనం పిలవబడలేదు. ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకుందాం. ఈ IFJని ప్రభు ఇంకా దీవించి, ఇంకా విస్తరింపచేసి, మరి ఆ దైవ సేవకుల యొక్క దర్శనం, మరి ఇక్కడ ఆ దర్శనంతో మీరు కూడా ఏకీభవించి, ఒకవేళ మీరు దూర ప్రాంతం నుంచి వచ్చిన వారైతే మీ దగ్గర కూడా ఆడొక 20-30 మంది ఉంటే ఏదో ఒక రోజు పెట్టుకుని అక్కడ కూడా ఈ భారతదేశం కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఫేస్బుక్లో మీరు గమనిస్తే రీసెంట్గా ఒక దైవజనుడు ప్రవచించాడు, హంక్ అనే దైవ సేవకుడు అమెరికాలో ప్రవచించాడు. ప్రపంచంలో, భారతదేశంలో దేవుడు మరొకసారి భారతదేశం దర్శించబోతున్నాడట. ఒక్క బలమైన ఉద్యమం భారతదేశం తాగబోతుందని ఆయన వేరేదేదో బోధిస్తూ, బెన్నిహిన్ మీటింగ్లో ఉండి ఏదో చెబుతూ చెబుతూ దేవుడు నన్ను ఎందుకో ఇండియాని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇండియా లిజన్ అని ఆ టీవీ వైపు చూస్తూ భారతదేశాన్ని యేసయ్య ఒక బలమైన రీతిలో దర్శించబోతున్నాడు అని చెప్తున్నాడు. నేను అంటాను, ఆ బలమైనటువంటి ఆ ఉజ్జీవానికి మనం ప్రేక్షకులుగా ఉండకుండా దాంట్లో పాలిభాగస్థులుగా ఉందాం. హల్లెలూయా.
ఉజ్జీవానికి ప్రేక్షకులుగా కాక ఉజ్జీవానికి కారకులుగా ఉజ్జీవంలో పాలిభాగస్థులుగా ఉండు ఉంటే మన గ్రామాలని క్రీస్తు కొరకు పట్టుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడితే, అందరూ లేచి నిలబడితే లెటస్